శ్రీగణేశాయ నమః సరస్వతి నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః భాగవతం చెప్తున్నప్పుడు ఎండ బాగా సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడినప్పుడు ఎండ అదేమో తెలియదు. సూర్యుడు గురించి మాట్లాడుతుంటే మాత్రం సూర్యుడే, ఎందుకని పరిచయం వర్షం కూడా ఆయన రూపం వర్ష రూపంగా ఉన్నాడు. కానీ అది ఎక్కువైతే కష్టం అతివృష్టిని తగ్గించని ఆ పరమాత్మ అని ఈ రోజు మన ఆ స్వామి యొక్క భావం తన లేఖన ఘట్టాన్ని వధు విద్య అమృత విద్య ఘట్టాన్ని చెప్పుకోబోతున్నాం. నిన్న ధర్మరాజు యముడి గురించి మాట్లాడుకుంటూ ధర్మం నాలుగు పాదాల్లో ఉంటుంది అని చెప్పారు కదా. ఆ నాలుగు పాదాలు ఏమిటి అన్నారు? నాలుగు పాదాలు అంటే ధర్మాన్ని వృషభంతో పోల్చారు. వృషభౌరవ రవీకి నమోదేవో మృత్యాం అవివేశ. వృషభ అంటే శివుడికి వాహనమైన వృషభ వాహన స్వరూపంగా ధర్మం ఉంది. నాలుగు కాళ్ళతో నడుస్తుంది అంటే సమృద్ధిగా ఉంది, నాలుగు పాదాలతోనూ ఉంది. నాలుగు పాదాలు ఏమిటి అనేది తర్వాత చర్చ. నాలుగు పాదాలతో నడుస్తున్నప్పుడే ఆరోగ్యంగా ఉంది ధర్మం అని అర్థం. ఇట్లా కాకుండా ఒక్కొక్క పాదమే తగ్గుతూ 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 వస్తుంది. కలియుగంలో వచ్చేప్పటికి అది ఏకపాదం మీద ఏకపాదంతో నడుస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఏకపాదం అనేది ప్రారంభం కాలేదు, అసలు కలినే ప్రారంభం కాలేదు పూర్ణత. ఇంకా 5000 సంవత్సరాలు మాత్రమే కలి ఇంకా బాగా ముదలటానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ఆదిలోనే మనం ఉన్నాం, అదృష్టవంతులు దత్త భక్తులుగా ఉన్నాం. అందుకనే ఆ ధర్మ శబ్దని మనలో పెంచలేని ఆ స్వామిని వేడుకుంటూ వృషభ రూపంగా ఉన్నాడు కాబట్టి నాలుగు పాదాలతో సూక్ష్మ గజాన గజాన గౌరీ గణనా గజాన 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 గజాన
సంత సజ్జన సంగమై నిలవరే సద్గురు స్వామి పూజ భజన కరోరే శాంతమో నామ జపు రథా బోరే శ్రీరమణ వాసుదేవ భజన కరోరే శ్రీ గురుదత్త జయ గురుదత్త నామ చెప్పోరే ఈ నామాన్ని సదా స్మరణ చేస్తూ ఉండండి. Shri Guru Datta Jai Guru Datta Nama Japo Re Shri Guru Datta Jai Guru Datta Nama Japo Re Shri Guru Datta Jai Guru Datta Nama Japo Re Shri Guru Datta Jai Guru Datta Nama Japo Re Nama Japo Re Datta Nama Japo Re Nama Japo Re Datta సుందర ఘన తేజ కాపాడవయా స్వామి, ఈ వర్షాల నుంచి కాపాడవయా గ్రహరాజా. Yeah.
శాస్త్ర విధానంలో పురాణ ప్రకారంగా సూర్య ఉత్పత్తిని, సూర్యమండల ఉత్పత్తిని, సూర్యుడు అంటే ఏమిటి, ఆ సూర్యమండలం ఎలా తయారైంది, ఆయన నుంచి సృష్టి అంతా ఎలా ప్రారంభమైంది, ఆయన మనకి ఆదిగా ఎలా ఉన్నాడు, ఆయన ఎందుకని మనం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద భాస్కర అని ఎందుకు కీర్తన చేస్తున్నాం అనే విషయాలు చెప్పుకుంటూ ఆయన యొక్క సంతానాన్ని గురించి చెప్పుకున్నాను. ఆ సంతానంలో ప్రధానంగా యమ శనీశ్చర ఇద్దరి గురించి మనం ప్రత్యేకంగా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. యముడన్నా శనిదేవత అన్నా అది చాలా దగ్గర, ఎందుకంటే చాలా భయం కాబట్టి, యముడంటే భయం, శని అంటే భయం కాబట్టి చాలా దగ్గర దేవతలు మనకు, ఎప్పుడు వాళ్ళిద్దరి గురించి స్మరణ చేస్తూ ఉంటాం. కానీ ఒక రహస్యం ఉంది మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే సూర్యుని పట్టుకుంటారు, యముడి తండ్రి ఆయన, శని తండ్రి ఆయన, తండ్రిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళ విషయంలో ఆ ఇద్దరు పుత్రులు ఏమి చేయరు, వాళ్ళ బాధ లేదు. సూర్యుని పట్టుకున్న వాళ్ళకి యమ బాధ శని బాధ లేకుండా చేస్తాడు స్వామి. అందుకనే మనం సూర్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం. సూర్య ఉపాసన చేస్తే సూర్యుడు ఆత్మకారకుడు, ఆత్మకు మూలంగా ఉన్నాడు, ఆత్మ పీడను పరిహారం చేసేవాడుగా ఉన్నాడు స్వామి. చంద్రుడు మనస్సుకు కారణం, అలాగే మంగళుడు మనలో ఉన్న ఎముకలకి ప్రధానంగా రక్షణనిస్తూ ఉన్నాడు. అలా ఒక్కొక్క గ్రహం మన శరీరంలో ఒక్కొక్క భాగానికి రక్షణ కల్పిస్తున్నది కాబట్టి ఆ అవయవానికి ఆ గ్రహం ఆ దేవత అతిదేవత అని చెప్తారు. అలాగే ఆత్మకి ఆత్మ దర్శనం అవ్వాలంటే సూర్య ఉపాసన చేయాలి. ఎవరైతే ఆత్మను పట్టుకున్నారు మూలంగా, ఆత్మ లేకపోతే ఏమి లేదు కదా, మనం లేదు. అందుకనే ఎవరైతే ఆ మూలాన్ని పట్టుకున్నారో వాళ్ళ విషయంలో మిగతా గ్రహాల ప్రభావం ఉండదు. అందుకనే మనం సూర్యారాధన చేస్తున్నాం, సూర్య ఉపాసన చేస్తున్నాం. సూర్యుడిని కొలిచినంతగా మనం ఎవరిని శనిని స్మరణ చేయం. శని దోషాలు పరిహారం అవ్వాలంటే సూర్యారాధన చేస్తారు, సూర్యుడి ఉపాసన చేస్తారు. సూర్యుని పట్టుకుంటే శని దోషాలు పరిహారం అవుతారు, ఎందుకంటే సూర్య సంబంధమైన మంత్రాలన్నీ కూడా శనికి కూడా అన్వయిస్తారు. అందుకనే ఏనాడు శని కావచ్చు, ఇంకొక శని కావచ్చు, ఇంకా శని, ఏ శని అయినా సరే సూర్యారాధనతో అన్ని శని పీడలు పరిహారం అవుతుంది. అందుకని ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంసారాన్ని, ఆయన సంతానాన్ని గురించి నిన్న మనం చెప్తున్నాం. ఇలా ఆయన అశ్వరూపాన్ని ధారణ చేశాడు. ఆ అశ్వరూపంలో ఉన్న సూర్య పరమాత్మ నుంచి, ఆ సంధ్యామాత నుంచి ఎలా అశ్విని దేవతలు ఉత్పత్తి అయ్యారు, దేవతలు ఎలా ఉత్పత్తి అయ్యాడు, ఈ ఘట్టానంతా చెప్తున్నాడు. ఆయన సంధ్యామాతను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది, విశ్వకర్మ దగ్గరికి వెళ్ళాడు అడగటానికి, మామగారి దగ్గరికి. అమ్మా నా భార్యను చూసావా, నీ కూతురిని చూసావా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పాడు. కురుక్షేత్రంలో వెళ్ళి తపస్సు చేస్తోంది, అశ్వరూపాన్ని, గురువుని రూపాన్ని తీసుకుని తపస్సు చేస్తోంది. ఒకవేళ ఆమె దగ్గరికి ఇలాగే వెళ్తే మళ్ళీ పారిపోతుంది, నీ దగ్గరికి రాదాము, నేను చూస్తేనే భయపడుతుంది. అందుకనే నాకు పూర్వం బ్రహ్మ ఒక ఉపదేశం చేశాడు, ఈ సూర్యుడి కిరణాలు తీవ్రమైనప్పుడు, నేను కైలస్సుకి లోకాలన్నీ కాలిపోతున్నప్పుడు నువ్వు ఒక పని చేయి, ఆ సూర్యుడిని తెలుసుకుని మనం ఆ స్థానం మీద గంధం అరగ తీసినట్టుగా ఆ సూర్యుడిని అరగది, ఆయన తేజస్సును తగ్గించు, ఆ శక్తిని నీకు ఇస్తాను, సమయం వచ్చినప్పుడు సూర్యుడిని ప్రార్థన చేయి, ఆ సూర్యుడి అనుమతి తెలుసుకుని ఆ సూర్యుడిలోని కిరణాలను తగ్గించి ఆ కిరణాలతో అస్త్రాన్ని తయారు చేయి అని బ్రహ్మ ఒకసారి ఉపదేశం చేశాడు విశ్వకర్మకి. అది గుర్తొచ్చింది ఆయనకి, బ్రహ్మగారి మాటలు ఎన్నో ఉన్నాయి, అందుకనే ఇది సరైన సమయం, సూర్యుడిని ప్రార్థన చేశాడు. సూర్యదేవా, నీ తేజస్సు మహాప్రతాపంగా ఉంటే ఎవరు తట్టుకోలేకపోతున్నాను, నీ భార్య తట్టుకోలేక పారిపోయింది, అందుకనే నాకు ఒక అవకాశం, విశ్వకర్మకు దాని ప్రజాపతి, మొత్తం ప్రపంచానికి కావలసిన, కర్మకి కావలసిన అవసరాలన్నింటినీ తెలుస్తున్నాడు కాబట్టి ఆయన విశ్వకర్మ ప్రజాపతి. ఆయన అనుమతి తీసుకుని భాను తను లేఖనం అని ప్రారంభిస్తాడు. ఇది ఒక దివ్యమైన ఘట్టం. సూర్యుడి చరిత్రలో గంధం తీసినట్టుగా ఆ సూర్య బింబాన్ని ఆ స్థానం మీద అరగదీస్తున్నాడు. శాఖా ద్వీపంలో, శాఖ అనే పేరు ఆ ద్వీపానికి, ఆ ద్వీపంలో సూర్యుడి అనుమతితో ఆ సూర్యుడిని అరగదీస్తున్నప్పుడు ఒక దివ్యమైన స్తోత్రం చేశాడు. ఎందుకని
చేశాడు సూర్యుడు మొత్తం ప్రపంచానికి నాభి, నాభి స్థానం. మన నాభి నుంచే తల్లి నాభి మనకి మూలం. ఆ తల్లి నాభి వల్ల మనం ఊపిరాడుతున్నాం, తల్లి నాభి మనం రక్షణ చేస్తాం. అలా సూర్యుడు ప్రపంచానికి నాభి స్థానంలో ఉన్నాడు. ఇంటికి కూడా నాభి స్థానం చాలా ప్రధానం చెప్తారు వాస్తు శాస్త్రం. ఇల్లు కట్టేప్పుడు ఎంత చిన్నదిగా ఉండని ఇల్లు, 10x10 లో ఉండని ఇల్లు అయినా ఆ ఇంటికి కూడా నాభి చూడాలి ప్రధానం. మధ్యలో ఏ వస్తువు లేకుండా చూసుకోవాలి, నాభి స్థానం వదల. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ మాదిరి ఉండేవి కావు. ఆ రూఫ్ వేసేప్పుడు పైన కొద్దిగా గాలి వచ్చేలాగా, వెలుతురు వచ్చేలాగా వదిలి నాభి స్థానాన్ని చుట్టూ ఇల్లు కట్టేవాడు. ఇది మనం పూర్వకాల విధానం, ఇంటి విధానం చూస్తాం. నాభి స్థానం ఉంటారు లేదా మనకంత వీలు లేదు ఉండటానికి, ఏం లేదు ఇంకా నాభి ఎక్కడ వెళ్తాం. అప్పుడు ఆ కోణాల్లో ఈశాన్య కోణంలో పూజాగతి ఆజ్ఞంలో వంటిల్లు అలా వచ్చేలాగా కనీసం ఏర్పాటు చేసుకోవాలి. అది ఇంటికి మంచిది, ఒంటికి కూడా మంచిది. అందుకనే వాస్తు శాస్త్రం అని చెప్పారు సృష్టికి నాభి కాబట్టి ఆయన్ని అరగదీస్తున్నప్పుడు ఆ సూర్యుడు, ఆ సూర్యుడి తేజస్సుతో సముద్రాలు, గిరులు, వనాలు, భూతలం, ఆకాశం అన్ని బాధపడ్డాయి. కంపించిపోయి ఆయన్ని కూడా చంద్రగ్రహ నక్షత్రాలు మొదలైన ఆకాశం నుండి కింద పడిపోతున్నాయా అన్నట్టు అనిపించి సాగింది, భయపడాలని. సముద్రంలో నీరు ఉప్పొంగి పొంగి పొరల సాగింది. మా పర్వతాల యొక్క శిఖరాలు చిన్నాభిన్నమయ్యాయి. మరి సూర్యుని అడగదీస్తే ఆయన ఎవరికి ఉంటాడు? విశ్వానికి మూలం కదా ఆయన. ఆయన తేజస్సుతోనే మనందరం నిల్చున్నాం, మనందరం బతుకున్నాం. సమస్తం ఈ సౌర కుటుంబం అంతా సూర్యుడి మీద ఆధారపడి అటువంటి సూర్యుడిని మనం సూర్య సప్తాహరీత్యా ఆరాధన చేస్తున్నాం. చిన్నాభినయపడే పర్వతాలన్నీ కూడా ధ్రువానికి ఆధారమైన ధ్రువ నక్షత్రం అంటారు కదా, దానికి ఆధారమైన నక్షత్రాలన్నీ కూడా రాలిపోసాగాయి. మేఘాలు వేగంగా నలు దిక్కులకు తిరుగుతూ ఆధారంగా ఒకదానికి ఒకటి కొట్టుకుని గర్జన చేస్తూ ఉన్నాయి. మనందరిన భయంకరమైన గర్జన, ఎన్ని శబ్దాలు వస్తాయి, ఆ శబ్దానికే ప్రళయమైపోతుందేమో అన్నట్టు. అలా శ్రద్ధ మనకి పాతాళ లోకాలన్నీ కూడా కంపించిపోతున్నాయి. ఇది చూసి స్వామి మహాప్రార్థన చేస్తుందేమో తెలియదు, కానీ ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం చేసే పని అయినా ఒక్కొక్కసారి దాని వల్ల కూడా కొన్ని విఘ్నాలు వస్తాయి, తప్పదు. నారదుడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి కదా. నారదుడు లోక కళ్యాణం కోసం అయితే ప్రారంభం చేస్తాడు. ఆ కథలో ఎంతో మంది శిక్షను అనుభవించినట్టుగా కనిపిస్తారు, ఎంతో మంది కష్టాలు వచ్చాయేమో అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ కష్టాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం. మనం పిల్లల్ని తిట్టినా కొట్టినా వాడ మంచి కోసం అన్నట్టుగా గురువు మనల్ని ఆగ్రహించినా కూడా ఆగ్రహం కాదు, గురువు ఆగ్రహం ఎప్పటికీ అనుగ్రహం లేదు, ఆగ్రహం అనేది లేదు, అనుగ్రహ రూపాయన ఆగ్రహం లేదే లేదా. ఇద్దరు దత్తాచరణ ఆగ్రహ రూపాయన అని చదివాడు, తప్పు అది అనుగ్రహ రూపాయన, అనుగ్రహ రూపమాయన, అనుగ్రహమే ఆయన స్వరూపం. అనుగ్రహం అంటే మనం పట్టుకుంటే మనల్ని అనుసరించి ఆయన పట్టుకుంటాడు. అనుసృత్య గృహాది అనుగ్రహం. మనం పట్టుకోలేదనుకోండి ఆయన పట్టుకో, మనం వదిలేశామనుకోండి ఆయన వదిలేస్తాడు, పట్టుకుంటాడు. కానీ టైం పడుతుంది, దాన్ని ఎప్పుడో వచ్చి పట్టుకుంటాడు. అంటే మనం కొద్దిగా ఒక అడుగు ముందు పెడతామనుకోండి స్వామి మనం వస్తాడు. అందుకని అనుగ్రహ రూపం. ఇక్కడ జరిగేది లోక కళ్యాణమే అయినా కూడా సూర్య బింబాన్ని, సూర్య మండలాన్ని అలా తేజస్సుని తగ్గించడానికి క్రియ చేస్తున్నాడు కాబట్టి లోకాలన్నీ కంపించిపోయాం. ఇది చూసి విశ్వకర్మ భయపడ్డాడు, స్వామిని ప్రార్థన చేశాడు. గంధర్వులు, యక్ష, కిన్నర, కింపురుష దేవతలు అందరూ కూడా స్వామిని ప్రార్థన చేశారు. విశ్వకర్మ స్వామిని ప్రార్థన చేస్తున్నాడు. మోక్షం కావాలనుకునే వాళ్ళకి నువ్వు మోక్ష స్వరూపం. ధ్యేయస్థం ధ్యాని పద ధ్యేయ, ధ్యానం చేసే వాళ్ళకి ఎవరు ధ్యానం, నువ్వే ధ్యానం. ఇక్కడ సగుణ రూపం ఉంటే నిర్గుణ రూపం ఉంది, రూపం లేదా రూపం ఉంది. అలాంటి రూపం ఉందా, ఉంది అనడానికి లేదు, ఎందుకంటే రూపం కనిపించట్లేదు. కాదు అగ్నిలాగా అగ్నిలో రూపం ఉందా లేదా, రూపం ఉంది లేదా లేదు, ఉంది లేదు రెండుగా. ఓకే, ఎలా మండుతున్నాడు అనుకోండి, అలా మండుతున్నప్పుడు ఆ గాలి వల్ల కొంచెం కదిలి దాని ఏదైనా రూపం వచ్చిందనుకోండి, ఆ దత్తాత్రేయ స్వామి కనిపించాడు. ఇంకా కొంచెం ఇలా ఆ గాలి కొద్దిగా ముందుకు వెళ్ళి కొద్దిగా వేచింది అనుకోండి ఎక్కువగా, దాని నుంచి ఒక తొండ ఆ గణపతి కనిపించాడు.
ఇంకా మూడు ముఖాలు ఎవరు కనిపించారు? నా అమ్మవారు కనిపించింది, అష్టభుజ దుర్గామాత కనిపించింది. ఇలా నానా రూపాలు అగ్నిలో కనిపిస్తాను. అలాంటి రూపం ఉందా అగ్నికి? అగ్నికి ఒక రూపం అనే దానికి లేదు. అగ్ని నుంచే రూపం వచ్చిన రూప గుణాత్మకుడైనా కూడా అగ్నికి రూపం ఉందని చెప్పారు. అలాగే ఈ అగ్నికి అగ్ని ఇచ్చేది సూర్య భగవానుడే కాబట్టి ఆయనకి రూపం ఉందా? రూపం లేదు. రూపం లేదా రూపం ఉంది, రెండు ఉన్నాయి. ఆ రూపాన్ని ధ్యానం చేస్తారు. ధ్యానం చేసే యోగులు ఆ సూర్య రూపాన్ని, సూర్య బింబంలో ప్రకాశిస్తున్న ప్రకాశాన్ని ధ్యానం చేస్తారు. ఎవరు ప్రకాశాన్ని మనస్సులో నింపుకుంటారో వాళ్ళ చీకట్లు అన్ని కూడా పరిహారం అయిపోతాయి. వారికి వెలుగే వెలుగు, ఆ వెలుగుని స్వామి నింపుతున్నాడు. అటువంటి నిన్ను ధ్యానం చేస్తున్నాడు. చతుష్పదే వేదం మనుష్యులకు మాత్రమే మంచిగా నేను ప్రార్థన చేయకుండా చతుష్పదే నాలుగు ప్రాణతో నడుస్తున్న ఈ పశువులకు అన్నిటికీ మంచిదో నేను ప్రార్థన చేస్తాను. వేద దృష్టి ఎలా ఉంటుంది? అందుకనే సంప్రదాభ్యోస్తుదేవేష ఆయన నీ తేజస్సును తగ్గించుకో. లేదా ఈ అవాంతర ప్రళయం ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు నీ తేజస్సును తగ్గిస్తున్నాం కాబట్టి ఈ ప్రళయాన్ని ఆయన కూడా తగ్గించు స్వామి. షన్నోస్తు జగతాంపతే షన్నోస్తు ద్విపదే నిత్యం. స్వామి రెండు కాళ్ళతో నడిచే ఈ ప్రాణం అందరికీ కూడా మంచి జరిగింది. షన్నశ్చాస్తు చతుష్పదే సర్వదేవతల స్తోత్ర పాఠాలతో స్వామిని కొనియాడుతున్నారు. నిత్య దానాలతో స్వామిని సంతోషాన్ని కలిగిస్తున్నారు. అందరూ కూడా భక్తితో చేతులు జోడించి ఆ స్వామిని వినయంగా ఆ భాస్కర మూర్తిని ప్రార్థన చేస్తున్నారు. అలా కోలాహలంగా దివ్యంగా అద్భుతంగా స్తోత్రం జరుగుతోంది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో వారికి ఫలాన్ని కూడా చెప్పారు. ఆ ఫలాన్ని మనం చివరిలో చెప్పుకుందాం. ఇది జన ధర్మ కాల హేతో విష్ణు సంస్కృత ఎవరైతే ఈ తను పరిలిఖన భావన తను పరిలిఖన మళ్ళా చేసేది కాదు, త్వరగా అయిపోవాలి. అలా అని త్వరగా చేయడానికి వెళ్తే ఇది ఈ ప్రణయం జరుగుతుంది. ఏం చేయాలో దిక్కుతో సంపరిస్తుంది. అందుకనే ఆ స్వామిని ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా నమస్తే దేవ దేవేశ నమోస్తు ప్రభాకర వివస్వతే ప్రణత హితాను కంపిని మహాత్మే సమజన సప్త సప్తమే సుతేజసే కమల కులావబోధినే నమస్తమ పటల పటాప పాటినే. స్వామి నమస్సమంతా కూడా పటపట ఒకేసారికి పాలతులోనే నీకు నమస్కారం. అగ్ని వస్తూనే ఎలాగైతే మొత్తం అన్ని కూడా తాలిపోతాయో అలాగే హే సూర్య భగవాన్ నువ్వు వస్తే మొత్తం చీకటి అంతా కూడా ఏక క్షణంలో పరిహారం అయిపోతుంది. పావనాతిశయ పుణ్యకర్మణే వైకకామ విషయ ప్రదాయనే భాస్మనామలయూక్షాయనే సర్వలోకహితకారిణే నమః. సర్వలోకహితకారిణే నమః. నీ దృష్టి నీ పని ఏమిటి? సర్వలోకాన్ని హితం చేయటం, ఇదే పని. ఇంకనే సూర్యుడితో పోలుస్తారు సత్తులు. హితం 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 అంతే. ఈ పర్యటన, ఈ తిరగటం, ఈ టూర్లు, ఈ ఆశ్రమ స్థాపన ఇదంతా కూడా లోకహితం కోసం, తన సొంతం కోసం ఇది కానే కాదు. అలాగే సూర్యుడు కూడా వెలుగుతున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మనందరినీ కాపాడుతున్నాడు, నీళ్ళని తీసుకుంటున్నాడు, నీటిని వర్షంగా కురిపిస్తున్నాడు. సమస్తం ప్రతి దానికి అర్థం ఉంది. లోకహితకారణే నమః. సూర్య భగవాన్ నీకు నమస్కారం. అజాయ లోకత్రయ కారణాయ, అజాయ లోకత్రయ కారణాయ, మూడు లోకాలకి నువ్వే కారణం స్వామి. అజాయ నువ్వు ఎప్పుడు పుట్టావు? అసలు పుట్టుకే లేదు స్వామి నీకు. భూతాత్మనే గోపతయే వృషాయ, ఎందుకంటే ధర్మరూపం అని చెప్పి వృషభ రూపంగా ఉన్నాడు స్వామి. భూతాత్మనే గోపతయే, గోవులకి స్వామి అధిపతిగా ఉన్నాడు. గోవులంటే అనేక అర్థాలు, గోవులంటే వేదం. ఆ వేదమే స్వామికి కిరణం. మధు విద్యలు అదే చెప్పబోతున్నారు. భూతాత్మనే గోపతయే వృషాయ నమో మహాకారుణికోత్తమాయ సూర్యాయ చక్షు ప్రభవాలయాయ, చక్షు ప్రభవాలయాయ. అందుకనే కంటి దోషాలు పరిహారం అవుతాయి స్వామిని కొలిస్తే అని చెప్పింది. స్వామిని ధ్యానం చేస్తే కళ్ళల్లో వెలుగు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది. ధ్యానం చేస్తున్నారండి, ఎంత కళ్ళల్లో వెలుగు ఉందండి. ధ్యానంతోనే వస్తుంది, ఏదైతే రాదు. ఆ కళ్ళలో తేజస్సు అనేది ధ్యానంతో వస్తుంది. ధ్యానం చేయాలి. వివస్వతే జ్ఞాన భృతేంతరాత్మనే జగత్ ప్రతిష్టాయ జగద్ధిరేషణ. వివస్వతే
ప్రాణభృతం అంతరాత్మనే జ్ఞానాన్ని ధరించిన అంతరాత్మ స్వరూపంగా ఉన్న స్వామి నీకు నమస్కారం. జగత్ ప్రతిష్టాయ జగద్ధితయేషణే స్వయం భూతే లోక సమస్త చక్షుషే సురోత్తమాయ విత తేజసే నమః. సురోత్తమాయ అందరూ చెప్పండి, సురోత్తమాయ అమిత తేజసే నమః. అమిత తేజసే నమః అంటే తేజస్ ఎంత అని చెప్పలే, ఇప్పుడైతే చెప్పగలుగుతున్నానేమో, కానీ ఆయన తను లేఖనం చేయకముందు ఆ తేజస్సు ఎంత ఉందో ఆయనకి తెలియదు, విశ్వకర్మ ప్రజాపతికే తెలియదు. అటువంటి తేజస్సుతో ఉన్న స్వామి నీకు నమస్కారం. క్షణముదయాచల మౌని మణి, క్షణముదయాచల మౌని మణి. క్షణం ఎంతసేపు ఉంటాడు ఆయన అక్కడ? ఆ వస్తారండి, ఒక నిమిషం డిపెండ్ చేసుకుని వస్తారంటే ఉంటాడు ఆ స్వామి. క్షణం ఒక క్షణం ఉంటాడు అంతే. ఆ ఉదయాచలంలో ఉదయగిరిలో ఒక క్షణం మణిలాగా అలా వెలుగుతాడు అంతే. మళ్ళీ తను తెప్పి చూసేటప్పుడు బయట వచ్చేసి ఉంటాడు స్వామి. ఉదయాచల మౌని మణి ఆ సమయంలో దర్శనం చేయాలి స్వామి. క్షణముదయాచల మౌని మణి ఎగిరిపోతుంటాయి తమస్సు, ఒక్కొక్క మూట అంధకారం, మూటలు 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 అవన్నీ పేలిపోతూ ఉంటాయి స్వామి. ఉదయిస్తూ చీకటి అంతా పరిహారం అయిపోతుంది కదా. చీకటి ఈ రూమ్ లో చీకటి వెళ్ళిపోయింది, ఆ రూమ్ లో చీకటి వెళ్ళిపోయింది, అలా క్రమంలో వస్తాడు కదా స్వామి. ముందు రాగానే హాల్లో ఉన్న చీకటి అంతా పోతుంది, అలా క్రమంలో వచ్చాడు. వంటింట్లో ఉన్న చీకటి అంతా పోయింది, అలా వచ్చాడు స్వామి. బెడ్రూమ్ లో చీకటి అంతా పోయింది, బాత్రూమ్ లో చీకటి అంతా పోయింది, మొత్తం ఇంట్లో ఉన్న చీకటి అంతా పోయింది. కానీ పడుకున్నాడు వీడి చీకటి మాత్రం పోలేదు. ఆ చీకటి పోవడం కాదు ముఖ్యం, ఈ చీకటి పోవాలి. అది సరే, లైట్ వేసుకుంటే పోతుంది, దీపం వెలిగిస్తే పోతుంది, కానీ ఏ చీకటి? ఏం చీకటి ఇది? భయంకరమైన చీకటి, గాఢాంధకారం. దాన్ని పోగొడతాడు స్వామి. భవతి నిరాశన పాన మదాత్ భవతి భవత్ భవతి నిరాశన పాన మదాత్ భవతి విలోహిత విగ్రహత నీర విభాసయత సుతర త్రిభువన భావన భాసికరై. సూర్య చరతి అని, సూర్యుడు తిరుగుతున్నాడు అని, అదే సమయంలో నోదయతి నోస్తమయతి ఉదయించట్లేదు అస్తమించట్లేదు అక్కడే ఉన్నాడు వేదమే చెప్పింది. అర్థం చేసుకోవాలి మనం సరిగ్గా. చరసి జగద్భిత ఆయవితం అమృత మయేన రసేన సమం విభుధ విభూన విదర్పయసే అరి గణ సూదన తేన తన ప్రణతి ముపేత్య లిఖామి వపు. స్వామినికి నమస్కారం చేసి ఆరాధన చేసేప్పుడు కూడా అంతే, నా పూజ వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో ఆ ఇబ్బంది తలగకుండా చూసుకో స్వామి. నేనేమో పూజ చేస్తున్నాను అభిషేకాలు చేస్తున్నాను అనుకుంటున్నాను, దీనివల్ల నీకు మంచో సంతోషమో దుఃఖమో కష్టమో నాకైతే తెలియదు కదా. నాకు సంతోషం కలుగుతోంది, అందరు చెప్తున్నారు పూజతో స్వామికి సంతోషం అవుతుంది అని, కానీ నాకు తెలియదే స్వామి. ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పలేదే, అందుకనే నేను నీకు పూజ చేయబోతున్నాను. ఆ పూజలో కలిగే కష్టాన్ని
స్వామి కష్టం అనుకోకుండా నా కోసం సుఖంగా తెలుసుకుని నన్ను అనుగ్రహించు స్వామి అని ప్రార్థన చేసి ప్రారంభ చేస్తారు. అర్చన చేసే పన్ను ఆడవాళ్ళు కూడా ఇదే సంప్రదాయం. అలాగే లిఖాని నీ తను లేఖలు చేస్తున్నా, నీ ఆ తేజస్సును తగ్గించడం కోసం స్వామి నిన్ను గంధంలాగా తెలుస్తున్నాను, అడుగుతున్నాను. ఈ సమయంలో నీకు ఏదైనా కష్టం కలిగితే నమస్కారం చేసి శుక సమవరణ హయ ప్రదీతం తవ పద పాంశు పవిత్రతమం. స్వామి నేను ఇట్లా అడుగుదేయటం వల్ల నాకు మంచి అయింది, ఎందుకని మంచి చిలక లాంటి వర్ణం వచ్చింది, ఇంతకుముందు నేను ఎవరు చూడలేకపోయేవారు అటువంటి వర్ణం వచ్చింది కాబట్టి నీకు ఇది మంచి జరిగినట్టే. శుక సమవరణ హయ ప్రదీతం తవ పద పాంశు పవిత్రతమం త్రిభువన పావన పాహిరవే, త్రిభువన పావన పాహిరవే అందరూ చెప్పండి, త్రిభువన పావన పాహిరవే, త్రిభువన పావన పాహిరవే, త్రిభువన పావన పాహిరవే, త్రిభువన పావన పాహిరవే, త్రిభువన పావన పాహిరవే. మూడు లోకాన్ని పవిత్రం చేసే ఓ స్వామి పాహిరవే, నన్ను రక్షించు. నీకు ఆ రంగు రావటం కోసం, నీలో ఉన్న తీక్షణత ఉగ్రత తగ్గడం కోసమే చేస్తున్నాను స్వామి. ఇది సకల జగత్ ప్రసూతి భూతం త్రిభువన భావన భావ హేతుమేకం రవి మలిక జగత్ ప్రదీప భూతం త్రిదశ వర ప్రణతోస్మి సర్వదాత్మ. నీకు నమస్కారం చేసి నీ అనుగ్రహాన్ని పొంది తను లేఖనం చేస్తున్నాను స్వామి. ఎవరైనా శరీరాన్ని కత్తిరిస్తూ ఉంటే చూసి ఆనందిస్తారు, కానీ ఆ స్వామి మాత్రం లోకాలకు మంచి అమ్మాయి అనే సంకల్పంతో పర్వాలేదు నా శరీరాన్ని కత్తిరించు, నా అవయవాన్ని కత్తిరించు, అయినా సరే నేను సహిస్తానన్నట్టు అటువంటి సూర్యనారాయణ స్వామికి తను పరిలిఖం వెనకప్పుడైనా సూర్యుడికి లోకాలంటే అలా స్వామి నిన్ను ప్రణతవత్సరా త్రిభువన పావన బాహిరవే భాస్కర, నేను నీకోసం పచ్చని చిరుత వంటి రంగుగల అశ్వ సృష్టి కోసం ఈ తను పరిలేఖనం చేస్తున్నాను, నీ పాద రేణువులను ఆశ్రయించి పనిచేస్తున్నాను స్వామి. నన్ను క్షమించు, లోకాన్ని అనుగ్రహించు, లోకాలకు శాంతరూపుడిగా దర్శనాన్ని స్వామి. విశ్వకర్మ ఇలా స్తోత్రం చేసి ఆయన ప్రసన్నం చేసుకుని తను పరిలేఖనం చేశాడు. ఆ సూర్యుడి నుంచి వచ్చిన తేజస్సు నుంచి పడిపోయాయట ఆ కిరణాలన్నీ, అటు 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 చల్ల చెదరిగా పడిపోయాయి. ఈ గంధం అంతా తీసి ఏం చేస్తాం, ఒక డబ్బాలో వేసి లేదంటే ఒక పాత్రలో వేసి స్వామి పూజకు వాడతాం. ఈ పడిపోయింది ఈ గంధం, ఇదంతా వేస్ట్ అవ్వకూడదు కదా, చాలా అపురూపంగా దొరికింది గంధం, చెట్టు అసలే దొరకదు, వేరే పనంతా కొట్టుకుపోయాడు మన దేవుని వేయలేదు కదా అండి, లేడనుకోండి ఇప్పుడు పెరుగుతున్నాయి, అందుకని చాలా విలువ కాబట్టి జాగ్రత్తగా పడిపోయిన గంధం అంతా తీస్తాం, తీసి జాగ్రత్తగా పెడతాం, ఇది వాడతాం. అలాగే ఆ అసలైంది, ఆ అసలైన సూర్యబింబం సూర్య మండలం అట్లాగే ఉంది, కానీ ఇలా పడిపోయిన చెన్నా చెదరుగా పడిపోయిన ఆ తేజస్సు నుంచి ఆయన విశ్వకర్మ శివుడికి త్రిశూలాన్ని విష్ణువుకి సుదర్శన చక్రాన్ని అప్పుడే తయారయ్యాయి, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని కుబేరుడికి పల్లకిని తయారు చేసి వచ్చాడు, యముడికి దండాన్ని ఆ సూర్యుడి తేజస్సు వల్ల తయారయ్యాయి. సూర్యకిరణం అంతా సమస్తం సూర్యకిరణం, సృష్టి అంతా సూర్యకిరణం, సూర్యుడు భయంగా ఉంది ప్రపంచం అంతా, అందుకనే సూర్య 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 ఎటు చూసినా కూడా సూర్య ఉపాసన, సూర్య ఉపాసన చాలా ప్రధానం. ఇన్ని రోజులు ఎన్ని సప్తాహాలు మనం ఏ దేవతకు ఆ దేవత ఆ దేవత ఉపాసన మంచిదని చెప్తున్నాం, కానీ అన్ని దేవతల ఉపాసన కూడా సూర్యదేవతలు ఉంది. ఆ సూర్యదేవత ఉపాసన మర్చిపోకూడదు, ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాం, ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే కనిపిస్తున్న బ్రహ్మడు స్వామి, ఎదురుగుండా ఉన్నాను, నీలో అందరి దేవతల్ని ఉపాసన చేసే శక్తిని నాకు స్వామి అని ప్రార్థన చేయాలి. కార్తికేయుడికి శక్తి హస్తాన్ని, యముడికి దండాన్ని, దేవతలకందరికీ కాంతివంతమైన ఆయుధాన్ని తయారు చేసి వచ్చాడు స్వామి. అన్ని ఆయుధాలు ఆ సూర్యకిరణం నుంచి తయారు, అందరి దేవతను సంతోషించారు. ఆ స్వామిని ప్రార్థన చేశారు, సప్తాశ్వరుడం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ, కోటి కిరణ భాస్కరాయ, కోటి కోటి కిరణాలయం, కోటి కిరణం అంటే ఏది శిఖరాగ్రంలో ఉన్న కిరణమో దాన్ని కోటి కిరణం అంటారు, కోట్ల కొద్ది కిరణాలు అంటారు అర్థం, అక్కడ ఒకే కిరణాలయం, సూర్యబింబం నుంచి వచ్చే కిరణం అంతా ఒకటే దివ్యమైన కిరణం, ఆ శక్తి నుంచి మనల్ని కాపాడుతున్నాడు స్వామి. కోటి కిరణం అంటే మనల్ని ఉద్ధరించే కిరణం, మోక్షానికి మూలమైన కిరణం. సప్తాశ్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణం,
స్పష్టత చెప్పారు అంటే ఈ ఘట్టం అంత ప్రధానం, అంత ముఖ్యమైనది. చెప్పబోయే మధు విద్య, ఆ మధు విద్య పదాన్ని ఇక్కడ ఈ స్తోత్రంతో ఇంతవరకు మనం విన్నాము. ఈ స్తోత్రం ఆ పదాల్లో ఆ శబ్ద జాలంలో ఎటువంటి శక్తి ఉంది అంటే, ఎవరైతే ఈ తన పరులేఖనాన్ని వింటారో, ఆ సమయంలో విశ్వకర్మ చేసిన స్తుతిని ఎవరైతే వింటారో, తను పరిలిఖన విషమ్య భారము రజతి దివాకర లోకం ఆయుష్ అంటే ఇంకేం కావాలి. ఈ తను అయిపోయిన తర్వాత, ఈ దేహత్యాగం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ఈ జీవి? వృద్ధాశ్రమంలో విన్నవాళ్ళు, ఈ రోజు యోగ సంగీతం ద్వారా వింటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడికి? ఏదో ప్రయాణం జరగాలి కదా. దివాకర లోకం సాక్షాత్గా సూర్యలోకానికి వెళ్తారు అని చెప్తున్నారు. అటువంటి దివ్యమైన శక్తి దివాకర లోకం ఆయుష అంటే ఊరికే రాదు. ఇక్కడెక్కడో మధ్యలో ఉండిపోతాం. దివాకర లోకం రావాలంటే సాధారణమా? ఇంతవరకు ప్రయాణం చేయాలంటే ఎటువంటి దివ్యమైన కవచం వేసుకోవాలి మనం శరీరానికి? ఈ శరీరం తరంతా బట్టి అవుతుందా? ఇలా ఇలా పైకి వెళ్ళి ఒక ఎంత 1000 అడుగులు 1000 కిలోమీటర్లు పైకి వెళ్ళామనుకోండి, 1000 కిలోమీటర్లు కాదు, చాలా ఎక్కువ. అది 1000 మీటర్లు వెళ్ళామనుకోండి, ఉండగలమా అక్కడ? ఆ దానికి ఆ చలికి తట్టుకోగలమా? ఇంకా పైకి వెళ్ళాము, ఒక 5000 మీటర్లు వెళ్ళామనుకోండి, ఎలా భయంకరంగా ఉంటుంది. ఇంకా వెళ్ళామనుకోండి మానసరో దాకా, అక్కడే తట్టుకోలేము మనం. ఇంకా పైకి వెళ్తే ఈ శరీరం అన్నిటికీ ఉపయోగించే శరీరం కాదు, అది భూమికి మాత్రమే. చంద్రలోకానికి వెళ్ళలేము, ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడు చంద్రుడు, పక్కగా ఉన్నాడు. చంద్రుడి దగ్గరికి వెళ్ళలేదు ఈ శరీరం, మరి సూర్యుడి దగ్గర వెళ్తుందా? వెళ్ళేట్టుగా ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు మనం ఈ శరీరాన్ని అంతలోకి తీసుకెళ్తాడు. ఒక కవచాన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తాడు ప్రేమగా. నీకు ఈ కవచం వేస్తున్నా, ఈ కవచం వేసుకుని వచ్చేసాడు, మీరు ఏం పర్వాలేదు. అటువంటి శక్తి ఉపాసనతో మాత్రమే వస్తుంది. తర్వాత స్తోత్రం అయిన తర్వాత దాని ఫలాన్ని చెప్తున్నారు. ఇదం యో జన్మ దేవాన శృణుయాద్వా పఠేతమ వివస్వతస్తంజాన నవేర్పాహాత్మ్యమేవ చ. ఇంతవరకు మనం యముడి ఉత్పత్తిని, శ్రేష్ఠర స్వామి జన్మని, వైవస్వత మనవు జన్మని, అదే శ్రాద్ధదేవుడి జన్మని, అలాగే దైవత మనవు జన్మని, సావర్ణ్య మనవు జన్మని, తపతీ నది జన్మని, యమునా నది జన్మని, ఇవన్నీ చెప్పుకున్నట్లుగా ఇదంతా దేవతా ఉత్పత్తి, దేవతా సంసారం. దీన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చెప్పుకుంటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఈ గ్రంథాన్ని ఒక నాటకంగా వేసి చూస్తారో, వాళ్ళు కూడా పఠేతమ వివస్వతస్తాత్మేవచ ఆపదం ప్రాప్యముచ్చేత. ఆపదం ప్రాప్యముచ్చేత, ఎవరైనా ఆపదల్లో ఉంటే అటువంటి వాళ్ళు ముచ్చేత ఆపద నుంచి బయటపడతారు. ప్రాప్తయాచ మహాయష కీర్తివంతులు అవుతారు. ఆపద నుంచి బయటపడి ఆ దుష్కీర్తి అంతా కూడా పోయి సత్కీర్తి వస్తుంది. అహోరాత్రం పాపం ఏదక్షణయతే శృతం. చాలా ప్రధానంగా ఈ రోజు మనం విన్నామంటే ఈ క్షణం, ఏ క్షణంలో విన్నామో అంతవరకు చేసిన పాపాలు పోతాయి, అదే ప్రధానం. అంతవరకు చేసిన పాపాలు పోయి తర్వాత పాపాలు రాకుండా చూస్తుంది. ఎటువంటి శక్తి ఉంది మహాత్మ్యం అని చెప్పారు. తర్వాత రాకుండా అక్కడ గేట్ వేసేస్తుంది. అంటే మనం ఇది విన్న తర్వాత మన మనస్సులో ఏదైనా పరివర్తన రావాలి, ఏదైనా మార్పు రావాలి, వెలుగు నిండాలి, జ్యోతి నిండాలి మన మనస్సు, అదే అర్థం. ఎందుకంటే పాపాలన్నీ పోతాయంటే ఎలా అండి, ఇంతవరకు భయంకరమైన పాపాలు చేశారు, అవన్నీ ఎలా పోతాయి? సరే, పాపాలు చేయకుండా బుద్ధి కలుగుతుంది, అదే ప్రధానం. పాపాలు పోవటం అంటే సరే అయింది కదా, అయిపోయింది, ఇంకా ముందుకి పాపం చేయకుండా బుద్ధిని కలిగిస్తాడు. అది అహోరాత్రి కృతం పాపం మహాత్మ్యమాదిదేవస్య మార్తాండస్య మహాత్మనః. మహాత్మ్యం ఆదిదేవస్య ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ప్రభాకర నమస్తేస్తు దివాకర నమోస్తుతే. స్వామికి నమస్కారం చేసి మార్తాండ ఉత్పత్తిని, మార్తాండ మహాత్మ్యాన్ని, మార్తాండ స్వామి, మార్తాండ అంటే బాగా వెళ్ళిపోతున్న సూర్యుడు మనసులోకి వస్తాడు మనకి. మార్తాండ, మార్తాండ అని ఆ రాజులందరూ పేర్లు పెట్టుకున్న ఆదిత్య మార్తాండ, అలా పేర్లు
సూర్యవంశం నుంచి వచ్చారు. మనం ఈరోజు రెండు వంశాల వాళ్ళు భూమి మీద ఉన్నారు, సూర్యవంశం చంద్రవంశం. ఆ రెండు వంశాలే ఉన్నాయి మనంతా. ఏదో వంశం, సూర్యవంశమో లేదా చంద్రవంశమో, రెండింటికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాపాడుతున్నారు అమృత కిరణ స్వరూపంగా. అలా ఆ ఆదిత్య స్వామి యొక్క తన పొరిని కిరణం, ఆయన తేజస్సు తగ్గే ఆ కథను విన ఇక చాలా రోజుల నుంచి మీకు దీపావళి రానిసారి నుంచి పిండివంటలు చేస్తారమ్మ చెప్తూ ఉంటుంది. దీపావళి ఆయన అడుగుతాడు వచ్చి, అమ్మా ఎప్పుడు చేస్తావు చక్కీలు, ఎప్పుడు చేస్తావు అరిసెలు, ఎప్పుడు చేస్తావు అంటే ఆ దీపావళి రాని దీపావళి చేస్తాను. వాడు రోజు వచ్చి దీపావళి ఈ రోజా, దీపావళి ఈ రోజా అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే పిల్లవాడి దాని మీద దృష్టి, అమ్మ దీపావళి వచ్చిందో దీపావళి వచ్చి, దీపావళి కోసం కాదు పిండి వంటల కోసం వాడుతుంది. అమ్మ పిండి వంటలు చేసింది అనుకోండి, దీపావళి అయిపోయింది పిండి వంటలు చేసేసింది, తర్వాత ఎక్కడ ఇలా దత్త జయంతికో సంక్రాంతిలో పిండి వంటలు చేసింది అనుకోండి, పిల్లవాడు అడుగుతాడు అమ్మా ఈ రోజు దీపావళి, పిండి వంట చేస్తే దీపావళి అని లెక్క పిల్లవాడి. వాడికి పండుగతో పని లేదు, కాలంతో పని లేదు. అలాగే ప్రతిరోజు మనం ఈ రోజు ఈ రోజు ఈ రోజు మధు విద్య మధు విద్య మధు విద్య అని చెప్తూ వస్తున్నాను. ఏంటి మధు విద్య? మధు విద్య అంటే అమృత విద్య. అమృతాన్ని మన చేతిలో పెట్టి తీసుకోండి నాయన తీర్థంగా అని ఇస్తోంది ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు. అటువంటి దివ్యమైన మధు విద్య చాలా మంత్రాలు ఉన్నాయి ఆ మూడో అధ్యాయంలో ఛాందోగ్య ఉపనిషత్తులో. సూర్యుని ఒక తేనె పట్టులాగా భావన చేసే విధానాన్ని చెప్పేదే మధు విద్య. మధు అంటే తేనె, మనలో తేనెని నింపే విద్య, తేనె లాంటి మాటలు ఇచ్చే విద్య. మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతేంద్రేభ్యో వాచముద్యాసం శుశ్రూషణ్యా మనుష్యేభ్య అమ్మాదేవాహమంతు శోభాయే పితరోర్వదంతు. మధు 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 అంటుంది కదా, మూడుసార్లు మధు 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 అంటే మన మనస్సు మనస్స వాచ కర్మణ మూడు విధాలుగా కూడా మనం మధు మధు మధువుగా ఉంటాం. మనస్సులో కూడా మధువుగా ఉంటాయి వాచ, మన మాటలు మాట్లాడితే మధువుగా తేనెలాగా ఉండాలి, తేనె పలుపులాగా ఉండాలి, కషాయం లాగా మిషన్ లాగా ఉండకూడదు మన మాటలు. మధు 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 మనం కర్మ చేస్తే ఏదైనా పని చేస్తే అది ఎవరిని నప్పించకుండా ఎవరికి కష్టాన్ని కలిగించకుండా మనకి సుఖాన్ని ఇస్తూ ఇతరులకు కూడా సుఖాన్ని ఇస్తూ మధువుని పుట్టించే కర్మ ఉండాలి. అందుకనే మధు 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 మూడు సార్లు మధు మనసావాచ కర్మల మధుత్వాన్ని నింపే ఆ మధు విద్య గురించి మనం చెప్పుకోబోతున్నాం. అనేక కర్మల సారాంశంగా అనేక కర్మల ఫలస్వరూపంగా ఆదిత్య మండలం భానమండలం కనిపిస్తుంది. ఆ భానమండలం అంటే వేరేమీ లేదు, మనం చేసే సత్కర్మలన్నీ కూడా కలిపి ఆ భానమండలం అని వర్ణన చేస్తుంది ఆ ఛాందోగ్య ఉపనిషత్తు. అందులో ప్రారంభంలో శాంతి మంత్రం స్వరూపమైన ఆదిత్య పరమాత్మను గురించి తెలుసుకోవాలి అని ఉత్కమిస్తూ ఉన్నాను. అటువంటి నాకు ఆప్యాయంతమ అంగాన్ని ముందు విఘ్నాలంటే ఈ అంగాలు ఈ అవయవాలే విఘ్నాలు, ఇవన్నీ కూడా ఏదో ఏదో కర్మ చేయని చెప్తూ ఉంటాయి, ఏదో విషయం వైపు లాగుతూ ఉంటాయి. వీటి పని ఎంత లాగటమే వీటి పని. అందుకనే స్వామి ఆప్యాయంతమ అంగాన్ని ఆప్యాయంతు నా శరీరం అంతా కూడా తృప్తి చెందని, తృప్తి చెందే శరీరం కాదు, దీనికి ఆహారం వేసినంత అడుగుతూ ఉంటుంది, దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదు, దీనికి సాధ్యమే లేదు, కావాలి అంతే వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది, ఎప్పటికీ వద్దు అనేది కాదు ఈ శరీరం. అటువంటి శరీరం అభ్యాయంతో తృప్తి చెందని, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి వచ్చిందా మళ్ళీ ఇంకా ఏదో కావాలి, ఇలా పరిగెత్తుతూనే ఉంటుంది. ఇలా పరిగెత్తే వాళ్ళు బ్రహ్మ విద్యను తెలుసుకోలేరు, బ్రహ్మ విద్య వాళ్ళకి అవగతం కాదు. అందుకనే ఏం ప్రార్థన చేస్తుంది ముందు శాంతి మంత్రంలో అమాంగాని నా శరీరం అంతా కూడా తృప్తి చెందని ఆప్యాయంతో. విడివిడిగా మళ్ళీ చెప్తున్నారు శరీరం అంతా అంగాని నా అంగాలన్నీ కూడా తృప్తి చెందని అంటూ, వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రముతో బలమింద్రియాణ చ సర్వాణి
వీళ్ళ గురించి గాసిప్ చేయడం చాలా ఇష్టం. తన గురించి తనకు పట్టదు, తను ఎలా ఉన్నాడో తాను చూసుకోడు, ఇతరులు ఎలా ఉన్నాడో మాత్రమే చూస్తారు. గాసిప్ ఎప్పుడు చేయద్దు. ఎవరితో అయితే నువ్వు గాసిప్ చేస్తావో, ఎవరైతే నీతో గాసిప్ చేస్తారో వాళ్ళు నీ గురించి గాసిప్ చేస్తారని తెలుసుకో. ఎవరైతే నీతో చాడీలు మాట్లాడతారో వాళ్ళు వెళ్ళి నీ గురించి చాడీలు మాట్లాడతారు. చాడీ మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు, ఎప్పుడు వాళ్ళ మాటలు వినొద్దు. ఎందుకంటే వాళ్ళు ముందు చెప్పేదే నీ మీద, నీ దగ్గర వచ్చి చాడి చెప్తున్నాడు అంటే నీదే చాడి చెప్తాడు. అందుకని నేను ఎంటర్టైన్ చేయొద్దు. ఏది అవసరమో వ్యవహారానికి ఏది అవసరమో, పిల్లల గురించి మనం వింటాం, మన పిల్లల గురించి, వాడు ఎలా ఉన్నాడు స్కూల్లో ఎలా ఉన్నాడు, కాలేజీలో ఎలా ఉన్నాడు, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, టీచర్స్ తో ఎలా ఉన్నాడు, ఇది చాడి కాదు, ఇది వ్యవహారం. ఇది తప్పది, ఇది మనం పిల్లల్ని దారిలో పెట్టుకోవడానికి. మన పిల్లల గురించి, మన గురించి మనం వింటే చాడి కాదు. అక్కర్లేని వాటి గురించి ఏదో మాట్లాడతామే, అక్కర్లేని వాటి గురించి వింటామే, అది చాడు. దాన్ని ఎప్పుడు కూడా మనం వినకూడదు. అందుకనే ఆప్యాయంతమ మార్గాన్ని వాక్ ప్రాణ, నా ప్రాణమంతా కూడా తృప్తి చెందుడు. ప్రాణ చక్షు, నా కళ్ళు ఎంత చూసినా కూడా సరిపోద్ది. అది చూడంగానే మళ్ళీ అటు పరిగెత్తుంది, ఇటు చూడంగానే అటు పరిగెత్తుంది, అలా పరిగెత్తుతూనే ఉంటుంది. అలా పరిగెత్తే ఈ చక్షు, ఈ కళ్ళు ఆప్యాయంతో తృప్తి చెందని చక్షు, వాక్ ప్రాణ చక్షు, శ్రోత్రం నా చెవులు, ఎంత విన్నా సరిపోదు, వేడెక్కదు ఈ చెవులు, ఎంత విన్నా ఇంకా 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 వింటూనే ఉంటుంది. అందుకని ఆ చెవులు కూడా తృప్తి చెందని గంట. వాక్ ప్రాణ చక్షు శ్రోత్ర అథో బలమింద్రియ అథ అథ, తర్వాత ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అథో అథో అథో, అయిపోలేదు లిస్ట్, ఇంకా లిస్ట్ ఉంది. ఏంటది బలం, నా బలం, నా తేజస్సు అంతా కూడా తృప్తి చెందని. ఈ బలం ఉన్నప్పుడైతే చేయాలనే బుద్ధాలనిపిస్తుంది. వారు బయటకు నేర్చుకుని వచ్చాడు, పరీక్ష చేయడానికి ఏం చేస్తాడు, గోడ మీద ప్రభావం చూపిస్తాడు, ఏమవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది. అలా మనం అప్పుడప్పుడు మనకి ఆపదలు తెచ్చి వేసుకుంటుంటాం. కాబట్టి బలం, నా బలం ఆప్యాయతి, అది కూడా తృప్తి చెందిన బలం. వాణి ఇలా ఒక్కొక్క పట్టి చెప్తామంటే ఎన్ని రోజులైనా కూడా తగదిది, అలా వెళ్తూనే ఉంటుంది. ఇంద్రియాన్ని సమస్తం పూర్తిగా, ఇంద్రియాలన్నీ కూడా తృప్తి చెందనే గాక. లేకపోతే మనం కూర్చోలేం, మనం వెళ్ళలేం, పరిగెత్తుతుంటే అలా పరిగెత్తుతూనే ఉంటాయి, అంతే గురా గురాలేకపోతూ ఉంటాయి. ఎందుకనే అథో బలం ఇంద్రియాణి చేస్తారు వాణి, ఇవన్నీ కూడా శాంతించని. అలాగే ఏ ఉపనిషత్తులో చెప్పిన బ్రహ్మ పదార్థం, బ్రహ్మ విషయం అయితే ఉందో ఆ విషయంలో నాకు విశ్వాసం కలని, నిరంతరంగా నేను ఆ విషయాన్ని గురించి వినాలి, తెలుసుకోవాలి అనే శ్రద్ధ నాలో కలగని అని ప్రార్థన చేసి శాంతి పాఠంలో నా నుంచి ఎప్పుడు ఆ విద్య దూరం కాకుండా ఉండని, ఎప్పుడు నేను వింటూ ఉండేట్టు కావని, ఎప్పుడు నేను ఆ విషయాన్ని చూస్తూ ఉండేట్టుగా ఆ స్వామి నన్ను అనుగ్రహించని విశ్వాసం కలుగుగాక. ఆ బ్రహ్మ విషయంలో ఆసక్తి కలగని నాకు, ఆసక్తి లేని విషయాలు ఏమైనా వస్తాయి, సజాతీయం, సజాతీయం ఎప్పుడు ఉండదు, విజాతీయం రాకుండా ఉండదు. దానికి సంబంధించిన మాత్రమే నాకు దృష్టి గోచరం కాని, దానికి సంబంధం లేనివి నా దృష్టిలో పడకుండా ఉండని, నా చెవిలో పడకుండా ఉండని అని ప్రార్థన చేసి ఉపనిషత్తులు ఏ ధర్మాలు ప్రతిపాదింపబడ్డాయో ఆ ధర్మాలు నాలో ఉండుగాక. ధర్మాస్తేమై సంతు తేమై సంతు, తేమై సంతు తేమై సంతు, ఆ ధర్మాలన్నీ కూడా నాలో ఉండని అని ఓం శాంతి 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 అని ప్రారంభం చేస్తాడు. ఛాందోగ్య ఉపనిషత్తు, సామవేదంలో వచ్చే ఉపనిషత్తు, ఇది ఒక అద్భుతమైన విద్య గురించి మనకు ఉపదేశం చేస్తుంది. ఉపాసనా విద్య, ఉపాసనలో పూజ ద్రవ్యాలు, ఏవో వస్తువులు, ఒక విగ్రహం, ఇవన్నీ ఏవో ఉండవు ఉపాసనలో. ఉపాసన అంటే కేవలం భావన, భావన మాత్రమే, దివ్యమైన ఉపాసన. పూజ అంతా చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటాను, హాయిగా మాట్లాడేశాను, స్వామి అడుగుతారు ఇంకా ఏమిటి, నేను ఎంతో చెప్పండి అన్న మాత్రం చెప్పేశాను స్వామిజీ. కానీ వదిలి వెళ్ళాలి అని మనసు లేదు, ఇంకేం లేదు స్వామి, అట్లా మనం చూస్తూ ఉంటాం. అంటేనే అది ఉపాసన. ముందు మనం చెప్పుకున్నాం, విన్నాం, ఇదంతా కూడా కర్మ, కర్మ అయిపోయింది. తర్వాత ఉపాసన అలా చూస్తున్నాం, సంతోషం, కాసేపు ఆయన కూడా చూశారు, కాసేపు మనం చూసాం, ఉపాసన చేశాం, ఇంకా సమయం అయింది బయలుదేరాలి, బయలుదేరమన్నాం, బయటకు వచ్చాం. బయటకు వచ్చినా కూడా ఆ రూపం అలా కనిపిస్తుంది మనకి, మన దృష్టి నుంచి పోలేదు. అది ధ్యానం, అది బ్రహ్మ జ్ఞానం, అది జ్ఞాన మార్గం. ఈ మూడు కూడా మనం సద్గురువు దగ్గర అనుభవిస్తున్నాం. ఆ మూడింటిలో ఉపాసన మార్గం, పూజ వ్రతం హోమం క్రియ అంత చేసేసాం. ఇప్పుడు ఉపాసన మార్గం, ఆ ఆదిత్య మండలం అంటే ఏమిటి, ఆదిత్య మండలంలో అలా తయారవటానికి కారణం ఏమిటి అని వేదం ఒక దివ్యమైన ఉపమానం చెప్పింది. అంటే పోలిక, కంపేర్ చేసి చెప్పడం, ఆ కంపారిజన్ లేకపోతే మనం అర్థం చేసుకోలేం. అందుకనే ఒక దివ్యమైన పోలిక చూపించింది, ఈ కనిపించే ఆదిత్య మండలం ఏమిటిది, ఏమీ ఉండొచ్చు, ఎందుకు
కనిపిస్తుంది. అంటే ఆ ఆదిత్య మండలాన్ని ఎలా వర్ణన చేసింది అంటే వేదం ఇలా ప్రారంభం చేస్తుంది. అసౌ ఆదిత్యో దేవ మధు ఉపమానం ఉపమానం మనకు ఎక్కడ దొరకదు. ఏమిటో తెలుసా? ఎక్కడో ఒక చోట చూసిన అద్భుతమైన ఒక ఫోటో మీకు అందరికి కనిపిస్తుందా? కింద పెడతాం సరిగ్గా లైన్ పట్టుకుంటే కనిపిస్తుంది. లైట్ లైట్ పడుతుంది ఎప్పుడు కొంచెం కింద కనిపిస్తుంది. ఆదిత్య మండలం ఎట్లా ఉంది అంటే ఇట్లా ఉంది అనుకోవచ్చు. కనిపిస్తుందా? కనిపించిందా? కిందకి వెళ్తే కనిపిస్తుంది, ఆ బయట వల్ల కనిపిస్తుంది కింద తిరిగి. లేదా ఇంకా ఇంటికి పంపిస్తాను. ఇది ఏంటంటే ఏమిటిది, ఏమై ఉండొచ్చు అది? ఆ లోపల కనిపిస్తున్నవి తామర పూసలు. మనం నేర్చుకుంటామే తామర మాల, ఆ తామర పూసలు లోపల కనిపిస్తున్నాం. అది తామర పద్మం. అది ఆ పద్మంలో అలా ఉంటుంది దాని రూపం. ప్రారంభంలో ఆ రూపం ఎక్కడ కనిపించింది? ఫోటో తీసి మీకోసం తీసి పెట్టించాం. అలా ఉంటుంది ఆదిత్యం. అది తేనె తొట్టి కూడా అట్లాగే ఉంటుంది కదా. తేనె పట్టం సూర్యుడు నాడే ఆయన దేవ మధువు. అదేమిటి? దేవతలకి మధువుని అమృతాన్ని ఇచ్చేస్తాం దేవ మధువు. తస్య ద్యౌరేవ తులశ్చీనవ వంశం పరిక్షమ పూప మరీచ పుత్ర. తస్య ద్యౌరేవ తేన పట్టు. తేన పట్టు అక్కడ ఉంది అంటే కారణం, తేన పట్టు నిలవటానికి అది పట్టుకోవడానికి ఏదైనా ఆధారం కావాలి కదా. చిత్రంగా తేన పట్టులో ఆధారం అంటే సాధారణంగా కింద ఉంటుంది, కానీ తేనె పట్టుకు మాత్రం ఆధారం పైన ఉంటుంది. అదే విచిత్రం అక్కడ ఉంది. మృదంగానికి ఆధారం ఏది? ఇక్కడ ఉన్న తబలాకి ఏది ఆధారం? చూస్తున్నా కదా ఇప్పుడు ఈ స్పీకర్కి ఏది ఆధారం? ఆధారం కింద, కింద ఉంది ఆధారం. ఆ స్టేజ్ ఆధారం, ఆ కనిపిస్తున్న ఆ రాయి ఆధారం దాని మీద ఉంది. అందుకనే అది నిలబడింది. ఆధారం లేకపోతే పడిపోతుంది. కానీ తేనె పట్టుకి ఆధారం కింద లేదు, పైన ఉంది. తిరశ్చీనవ వంశం పరీక్ష. ఆ ద్యులోకం ఉందా పైన కనిపించే ద్యులోకం, ఇదే ఆధారం. కర్ర అడ్డు కర్ర తిరశ్చీనవ వంశం అంతరిక్ష. ఆ పైన ఉన్న ఆ ద్యులోకం ఉంటే ఆ ద్యులోకం ఈ తేనె పట్టును పట్టుకుని ఉంది. ఎట్లా దివ్యంగా అద్భుతంగా వర్ణన చేశారు. అంతరిక్షం అపూప ఈ కనిపిస్తున్న ఈ ఆదిత్య మండలం మనకి దర్శనమిస్తున్న ఆ గోళం ఉంటే ఆ గోళం అపూప పట్టు. ఆ తేనె పట్టును పయనించి అది పట్టుకుంది. తేనె పట్టుకు ప్రధానమైనది ఏది? తేనె పట్టును తయారు చేయడానికి తేనెటీగలు. తేనెటీగలు లేకపోతే తేనె పట్టు తయారు అవ్వదు కదా. ఏమి అట్లా వచ్చింది? ఎవరో ఫిక్స్ చేశారు కంపెనీ వాళ్ళు, లేదే అవే తయారు చేసుకున్నారు. తయారు చేయడానికి ఏదైనా కావాలి కదా. మరీ చయ ఉత్రాహం, మరీ చే కిరణాలు. ఆ కిరణాలే మరి ప్రసారం అవుతున్నాయి కదా. ఆ ప్రసారమయ్యే తేనెటీగలవి, ప్రసారమయ్యే కిరణాలే ఆ తేనెటీగలు ఏం చేస్తున్నాయి? ఇక్కడి నుంచి కర్మ ఫలాన్ని తీసుకుని ఆ ఆదిత్య మండలం నింపుతున్నారు. నింపడం వల్ల ఆ ఆదిత్య తేజస్సు పెరుగుతుంది. పెరగటం వల్ల ఆదిత్యుడికి ఎవరు ఆధారమయ్యారు? ఇక్కడ కర్మ చేస్తున్న వాళ్ళు, సత్కర్మ చేస్తున్న వాళ్ళే ఆదిత్యుడికి ఆధారమయ్యారు. వీళ్ళే ఆదిత్యుడిని నిలుపుతున్నారు అని మూలం చూపించారు. మనం
సంతోషంగా ఆహా నేనే ఆధారం. కానీ మనకెవరు ఆధారం? కర్మ చేయడానికి ఆధారం ఎవరు? మన జన్మకి ఆయన ఆధారం కదా. మనం వచ్చాం కాబట్టి, ఆయన నుంచి వచ్చాం కాబట్టి ఆయనకి ప్రతిగా కృతజ్ఞతగా కర్మ చేసి ఆ కర్మ నుంచి వచ్చే ఫలాన్ని ఆయన పంపిస్తున్నాం. కానీ మనం వచ్చింది ఆయన నుంచే. కిరణ రూపంగా మళ్ళీ ఆయనలోకి వెళ్తున్నాం, అక్కడ ఉంటున్నాం. అటు నుంచి ఆ గేట్ దాటి తర్వాత పైకి వెళ్ళాలి. కానీ ఆయన అతిక్రమించి ఎవరు వెళ్ళలేదు. ఈ లోకం నుంచి అయినా సరే, ఆ లోకం నుంచి అయినా సరే. అలా స్వామి దేవ మధువుగా ఉన్నాడు. దేవతలకి మధువుని అమృతాన్ని తేనెనిచ్చేవాళ్ళగా ఉన్నాడు స్వామి. మనం కర్మలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం. ఈ కర్మ ఫలాన్ని అమృతంగా తీసుకెళ్తున్నాయి ఆ కిరణాలు. ఈ కర్మ ఫలం అక్కడికి వెళ్ళి అమృతంగా మారి మొత్తం ఆ బింబాన్ని లోహిత వర్ణంగా, శుక్లవర్ణంగా, కృష్ణవర్ణంగా, అత్యంత కృష్ణవర్ణంగా, తేజోరూపంగా, ఈ ఐదు రూపాలు ప్రధానంగా చెప్పారు. ఈ ఐదు రూపాలు ఎలా కనిపిస్తాయి? సూక్ష్మ దృష్టితో కనిపిస్తాయి. ఈ దృష్టితో కనిపించే కాదు అని స్పష్టంగా చెప్పారు. అంటే సైంటిఫిక్ గా సైంటిస్ట్ ఎలాగైతే చూస్తున్నారో ఆ స్వామిని ఆ దృష్టితో కనిపిస్తాడు. ఆ స్వామిల రంగులు ఈ దృష్టితో చూసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఆ తేనె పట్టులో ఈ ఐదు వర్ణాలు ఉన్నాయి. లోహిత వర్ణం ఎర్రటి రంగు, శుక్లవర్ణం తెలుపు, కృష్ణవర్ణం నల్లగా ఉన్నాడు, అత్యంత నీలవర్ణం. ఈ నాలుగు వర్ణాలు కనిపించే వర్ణాలు. ఇప్పుడు కూడా ఫోటోలు తీసి ఈ నాలుగు వర్ణాలు సూర్యగోళంలో ఉన్నాయని ఈ 21st సెంచరీలో సైంటిస్ట్ ఏమంటే చెప్తున్నారో, ఇది సృష్టి ఆదిలో మహర్షులు చెప్పిన మాట. ఇది ఈ రోజు చెప్తున్న మాట దేవ మధువు అని చెప్తున్న మాట. ఏ దృష్టి, ఎట్లా చూశారు వాళ్ళు అని ఆశ్చర్యమవుతున్నారు. మరీ జయ ఈ కిరణాలే తీసుకెళ్లి తేనెటీగల్లాగా ఉన్నాయి. పుష్పం కావాలి కదా మనకి. తేనెటీగలకి పుష్పం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది తేనె? ఆ పుష్పాల నుంచి తేనె తీసుకుంటాం. పుష్పాన్ని చంపేశామనుకోండి మనం, పూల మొక్కలు లేదు అనుకోండి, లేదు. తేనెటీగల వల్ల సృష్టి జరుగుతుంది. సృష్టి అంతా కూడా ఈరోజు రక్షణ అవుతోంది. ఎట్లా? తేనెటీగల వల్ల, పుష్పాల వల్ల. అందుకనే మనం పూల మొక్కలు పెంచాలి అని చెప్తుంటాం. అవి కనుక చచ్చిపోతే సృష్టి లేదు. అధికారంలో ప్రారంభం చేశారు కదా, ప్రచారం చేస్తున్నారు కొన్ని చోట్ల ప్రకృతి రక్షణ. పుష్పం కావాలి. ఏమిటి పుష్పం? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద మంత్రాలు ఉన్నాయి కదా. ఈ మంత్రాలే పుష్పం. ఈ మంత్రాల నుంచి వచ్చే ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అదే తేనె. దాన్ని తీసుకెళ్లేవి ఆ కిరణాలే కీటకాలు, మధుమక్షికు. దాన్ని పైకి తీసుకెళ్లి ఆ తేనె పట్టే సూర్యుడు ఆ తేనె పట్టులో తీసుకెళ్లి ఉంచుతున్నాడు. అమృతాన్ని ఆ తేనె పట్టులో ఇది తీసుకెళ్లి ఉంచినాడు. ఆ తేనె పూర్తిగా వ్యాపిస్తుంది. వ్యాపించడం వల్ల దానిలో ఈ ఐదు రంగులు వస్తున్నాయి. ఇది మధువిద్యం. ఈ మధువిద్యల గురించి చాలా చాలా రహస్యంగా, అంటే మనం పైపైన చెప్తున్నాం, చాలా తీవ్రంగా లోపలికి వెళ్ళి విశదీకరించి మనకి ఒక్కొక్క విషయాన్ని ఎలా వసురుద్ర, ఆదిత్య, సాధ్య, బ్రహ్మ రూపంగా ఉన్నారు. ఈ ఐదు వర్ణాలు ఎప్పుడు వస్తాయి? ఈ ఐదు వర్ణాలకు సంబంధించిన అమృతాన్ని మనుష్యులు, మనం ఉపాసన చేసేవాళ్ళం, ఏ విధంగా ఏ రూపంగా అనుభవిస్తున్నాం, అక్కడికి వెళ్ళి ఏ రూపంలో ఉంటాం, ఆ ఆదిత్య కిరణం ఏ దిక్కులో ఉదయిస్తుంది, ఏ దిక్కులో అస్తమిస్తుంది, ఏ దిక్కులో ఉదయించే ఆ జీవికి ఇంకొక దిక్కులో ఉదయించే ఆ సూర్యుడితో, సూర్యకిరణంతో ఎంత కాలభేదం ఉంది. ఆ కాలభేద దృష్ట్యా మనం ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటాం. తర్వాత అది అయిన తర్వాత మనకి ఏ స్థితి వస్తుంది? వసు రూపం అయిన తర్వాత ఏ రూపం వస్తుంది? జీవికి ప్రయాణం చేసిన వాడికి ఇక్కడ చేసిన కర్మ ఉనికే పోలేదు. వీటిని తీసుకెళ్తాంతో పాటుగా దీన్ని ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో, ఏ మనిషి అయితే వాడికి, అటువంటి వాళ్ళకి ఈ దివ్యమైన రూపం వస్తోంది. ఆ రూపాన్ని గురించి మండలి చేయబోతున్నారు. అదే మధు విద్య. ఆ మధు విద్య అమృత విద్య. ఆ అమృత విద్యని మనకి చాందోగ్య ఉపనిషత్తులు మరీచర అపూప ఆయన ఒక తేనె పట్టులాగా ఉన్నాడు. ఆ తేనె పట్టును ఎవరైతే స్మరణ చేస్తారో, సామవేదానుసారం విజ్ఞాన పూర్ణంగా తెలుసుకున్న పురుషుడే కర్మానుష్ఠానానికి ముఖ్యాధికారి. ఇక్కడ ఆ యజుర్వేదంతో, సామవేదంతో, అథర్వేదంతో మనం యాగం చేస్తున్నాం, చేయిస్తున్నాం, లేదా స్మరణ చేస్తున్నాం, లేదా ఇవేమి మనకి రాలేదు, ఏవో పురాణాలు వింటున్నాం, ఏవో స్తోత్రాలు వింటున్నాం, స్తోత్ర పారాయణ చేస్తున్నాం, దత్తస్తవం పారాయణ చేస్తున్నాం. ఈ దత్తస్తవ పారాయణకి ఏదో మహత్తరమైన
నుంచి అమృతంగా మధువుగా తీసుకెళ్తాయి, తీసుకెళ్ళి అక్కడ దాస్తాయి. తర్వాత మన జన్మ అయిన తర్వాత, ఈ దేహం త్యాగమైన తర్వాత, మనం సూక్ష్మ రూపంగా వెళ్లి ఆ ఆదిత్య కిరణంలో, ఆదిత్య గోళంలో చేరుకుని అక్కడ కొన్ని రోజులు ఉండి వస్తు రూపంగా ఆ దేవతారూపంగా ఉండి తర్వాత కర్మఫలం కర్మక్షయం అయిన తర్వాత కిందకి రావటం, లేకపోతే అక్కడ ఇంకా ఉపాసన తీవ్రమైన ఉపాసన చేస్తే అటు నుంచి పరబ్రహ్మ ఐక్యం, పరబ్రహ్మ ఐక్యాన్ని చేయించేదే ఈ మధు విద్య. పరబ్రహ్మ ఐక్యాన్ని చేయించేదే మనం చేస్తున్న దత్తస్తవం పారాయణ. దత్తస్తవ పారాయణ ఊరికే పోదు, మనం చేస్తున్న ఫలం ఏ కర్మ అయినా సరే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, కొంచెమైనా సరే ఈ ధర్మం కొద్దిగానే చేశానండి, ఇక పూర్తిగా చేయలేకపోయాను, కొద్దిగానే సరే అడిగాడు అర్జును, కొంచెమే చేస్తున్నాను కదా, మరి ధర్మాచరణ కొద్దిగా చేసే వాళ్ళకి పూర్ణమైన అనుభవం ఉంటుందా లేదా? పూర్ణంగా ఉంటుంది. స్వల్పమప్యస్య ధర్మస్య, ఏదో చేయాలనే దృష్టి ఉంది కదా, చేయాలనే మనస్సు లేదా, అదే చాలు. దాంతో ప్రారంభించి కొద్దిగానే చేస్తున్నావు కదా, ఆ కొద్దిగా ఒక పుష్ప నుంచి ఎంత తేనె రావాలి అంత తేనె వస్తుంది, అంటే మనం ఒక పుష్పం, ఆ స్వామి కిరణానికి మనం ఒక పుష్పం, మనలో ఎంత తేనె మనం నింపుకుంటామో మన మీద ఆధారపడుతుంది, మనం ఎంత పుష్పంగా తయారవుతాం అది మన చేతిలో ఆధారపడుతుంది. మనం ఎక్కువగా తేనె పంపిస్తే ఎక్కువ రోజుల వర్ష రూపం, ఆదిత్య రూపం, ఇంకొక రూపం, సాధ్యదైన తన రూపం, ఏదో రూపం మనకు వస్తుంది. ఆ రూపాన్ని మనకు రావటం కోసం, పొందించడం కోసం ఆ దివ్యమైన ఆ స్తోత్రాన్ని, ఆ మధు విద్య, దివ్యమైన విద్యను మనకు ఉపదేశం చేస్తున్నారు. ఈ అధ్యాయంలో పురుషార్థాల్లో శ్రేష్టమైన ముక్తి స్వరూప పురుషార్థ సాధకాన్ని చెప్తున్నారు. సర్వకర్మలకి ఫలస్వరూపమైన కేవలాదిత్య స్వరూపం యొక్క ఉపదేశాన్ని మనకు చేస్తున్నారు. ఆదేశంగా ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఇదే ఆదేశం, ఇదే ఉపదేశం. ఆయనకి ఆ సూర్యుడికి ప్రధానమైన కిరణాలు, యజుర్వేద, సామవేద, ఋగ్వేద, అథర్వవేద మంత్రాలు, వీటితో పాటుగా ఇతిహాస పురాణాలతో మనం చేసే హోమాలు ప్రత్యేకంగా చెప్పాం. చండి హోమం చేస్తుంటే ఎవరు అడిగారు, చండి హోమం వేదంలో లేదు కదా, మరి చేయొచ్చా? ఇది చెయ్యాలి అని ఉపనిషత్తు చెప్తాం. ఇది దత్తస్తవం లేదు కదండి వేదంలో, మరి మేము పారాయణ చేస్తున్నాం మాకు పుణ్యం వస్తుందా? రామాయణం వేదంలో లేదు కదా మాకు పుణ్యం వస్తుందా? అడగకూడదు. రామాయణం అంతా వేద సారం, దాన్ని పారాయణ చేస్తే ఒకే ఒక మాట తో యుద్ధ పరిశ్రాంతమని అనుకోండి, ఆదిత్య అర్థంలో ఒక్క శ్లోకం అంతే, పూర్తిగా అనాథమైంది. ఆ ఒక్క శ్లోకం పారాయణ చేసినా కూడా రామాయణ పారాయణ చేసే ఫలం వస్తుంది అని స్పష్టంగా చెప్పారు. అటువంటి దివ్యమైన తత్వాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాం. మనం చేసే ఈ ధర్మాచరణ, ఈ ఉపాసన, ఈ వ్రతాలు, ఈ పూజ అన్ని కూడా ఊరికే పోవు. ఏదో సమయంలో బ్యాంకులు అక్కడ రాస్తున్నాడు స్వామి. ఇందాక మనం చూసాం కదా ఆ ఫోటోలో, ఎలాగైతే తామర పూసలు ఉన్నాయో అలాగే ఆ పూసల్లాగా కిరణాలను దాస్తున్నాడు స్వామి. ఆ మధువుని, ఆ తేనెని మన కోసం దాస్తున్నాడు. ఆ తేనె మనం అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తారు ఈ తేనెని? అందంలాగా తింటారా, నీళ్ళలాగా తాగుతారా అడిగారు. ఇది తినేది తాగేది కాదు, ఇది కేవలం ఆత్మదృష్టితో, అంతర్దృష్టితో చూసి అనుభవించేది. అక్కడ ఉన్నప్పుడు మనకి ఈ శరీరం ఉండదు. ఈ శరీరం వెళ్ళిపోయి దివ్యమైన శరీరం వచ్చి ఆ శరీరంతో దేవతలు ఎలాగైతే ఆ మధువుని, ఆ తేనెని, ఆ అమృతాన్ని అనుభవిస్తున్నారో అటువంటి శక్తి మనకు వస్తుంది. అటువంటి దివ్యమైన శక్తి మనకి ఇవ్వటం కోసం మధు విద్యను ఉపదేశం చేస్తున్నారు. మధు విద్యకి ఆధారం ఎవరు? తేనెకి ఏది ఆధారం? తేనె పట్టు. తేనె పట్టు లేకపోతే తేనె తీగలు ఉన్నాయి కానీ ఎక్కడ రాస్తా తీసుకెళ్ళి, కిరణాలు ఉన్నాయి ఎక్కడ రాస్తా తీసుకెళ్ళి. మనం టార్చ్ ఆన్ చేసినప్పుడు అక్కడి నుంచి కూడా కిరణాలు వస్తాయి కానీ అవి దాస్తాయి తీసుకెళ్ళి నాయన అంతే వాటి పని అయిపోయింది. కానీ ఈ కిరణాలు సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు ఉన్నాయి కదా, ఈ కిరణాలు దివ్యంగా మనం హోమం చేస్తున్నాం. అందుకని ఆ హోమధూము, ఆ హోమధూమాన్ని కిరణాలుగా మార్చి తీసుకెళ్లి పెద్ద సైన్స్ ఇది తీసుకెళ్లి ఆ ఆదిత్య మండలం దాస్తాయి. ఆదిత్య మండలం దాచిన తేనె మనం శరీరం తర్వాత వెళ్లి వసురూపంగా, ఆదిత్య రూపంగా, రుద్ర రూపంగా, సాత్య దేవత రూపంగా, చతుర్ముఖ బ్రహ్మస్వరూపంగా మనం ఆ అమృతాన్ని అనుభవిస్తాం. అలా ఆ అమృతాన్ని అనుభవించే తర్వాత అహంగ్రహోపాసన జరుగుతుంది అని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ శరీరం వస్తుందా, మళ్ళీ పుట్టామా, ఇవన్నీ తాపత్రయాలు, ఈ కష్టాలు మళ్ళీ ఉంటాయా, మళ్ళీ రావాల్సిందేనా అనే ప్రశ్న వస్తుంది అని అక్కడ వెళ్ళిన తర్వాత అహంగ్రహోపాసన చేస్తాం అని చెప్తూ సూర్యుడు ఉదయించట్లేదు, సూర్యుడు అస్తమించట్లేదు, సూర్యుడు అలాగే ఉన్నాడు. నిరంతరంగా ఆయన స్థాయి అది అక్కడ ఉంటూ మనకి కనిపిస్తున్నట్టుగా, ఎలా కనిపిస్తున్నాడు, ఉదయిస్తున్నట్టుగా, అస్తమిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు స్వామి. కానీ ఆయనకి ఉదయాస్తమానం రెండు లేవు అని చెప్తూ అక్కడ ఎవరైతే వసు రూపాన్ని ధారణ చేశారో వాళ్ళ అమృతాన్ని అనుభవించారు.
జీవిస్తున్నారు. వసు రుద్ర రూపంగా ఎవరైతే ఉన్నారో ఆ రుద్ర రూపంలో ఉన్నవాళ్ళు వసువుల కన్నా కూడా అధికమైన ద్విగుణీకృతమైన కాలాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పారు. పైగా ఈ ఆదిత్య మండలం పూర్వంలో ఉదయించి పశ్చిమంలో మాత్రమే అస్తమిస్తాడు అనుకోవద్దు, ఉత్తరంలో ఉదయించి దక్షిణంలో అస్తమిస్తాడు, దక్షిణంలో ఉదయించి ఉత్తరంలో అస్తమిస్తాడు, పశ్చిమంలో ఉదయించి పూర్వ భాగంలో అస్తమిస్తాడు. ఇలా చెప్పింది మధువికి. ఇదేమిటండి ఇది చిత్రం? పశ్చిమంలో ఉదయించి పూర్వంలో అస్తమిస్తాడా? అది ఎక్కడైనా సాధ్యమవుతుందా అని అనుకుంటే దానికి మనకు ఉదాహరణ, దానికి మనకి ఒక చిన్న సంజమనే పురి, ఎవరిది యముడిది, ఆ యముడి నగరం ఉంది, భూమి ఎలా ఉంది, తిరుగుతోంది, తిరుగుతున్నప్పుడు ఇప్పుడు మనకి చీకటి, అమెరికాలో పగలు, అమెరికాలో పగలైంది కాబట్టి అమెరికా ఏ దిక్కులో ఉంది? మనకి ఏ దిక్కులో ఉంది? పశ్చిమ, వెస్టర్న్ అంటారు కదా, వెస్టర్న్. ఆ వెస్టర్న్ కంట్రీస్ కి ఇప్పుడు ఉదయం, కానీ వాళ్ళకు కూడా ఉదయం అయింది కదా. ఇప్పుడు మనకి బంధువులకు ఫోన్ చేసి మాట్లాడాం, ఏమండి మీకు ఎంత సమయం ఇప్పుడు, మాకు పొద్దున్న ఇప్పుడే 7:30 అవుతుందండి అన్నా. అంటే వాళ్ళు ఉదయకాలాన్ని చూడకపోయినా కూడా వాళ్ళు ఈ ఉదయకాలాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఉదయ దృష్టి వాళ్ళకి ఉన్నట్టే కాబట్టి వాళ్ళకి ఉదయం అయినట్టే లెక్క. అందుకనే ఆ ఎవరైతే పశ్చిమ దిక్కులో ఉన్నారో ఆ పశ్చిమ దిక్కులో ఉన్నవాళ్ళు ఆదిత్య రూపంగా వసు రూపంగా రుద్ర రూపంగా ఉన్నవాళ్ళు ద్విగుణీకృతమైన అమృతాన్ని మధువుని అనుభవిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా వేరే వేరే లోకాలు, మన భూలోకమే కాదు కదా, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. ఇంద్రలోకం ఉంది, అమరావతి, సంజమనే పురి ఉంది, ఎవరిదేముడి దక్షిణ దిక్కులో. ఆ లోక దృష్ట్యా చూస్తే వారికి మనకన్నా కూడా ఉదయకాలం అస్తమాన కాలం ఎక్కువ కాబట్టి ఆ దృష్ట్యా ద్విగుణీకృతంగా అనుభవిస్తున్నారు. అందుకనే ఆ రూపాన్ని పొందడం కోసం మనం సూర్య ఉపాసన చేయాలి. సూర్య ఉపాసన చేస్తే ఈ దేహం తర్వాత జరిగే ఈ దేహం తర్వాత మనం కారణ శరీరాన్ని కూడా విడిచిపెట్టి మనం ఏదైతే పితృకర్మల్లో స్మరణ చేస్తున్నామో వసురుద్ర ఆదిత్యాన్ని ఆ రూపంలో ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ శరీరం అంతా పూర్తిగా ఉన్న కల్మషం అంతా కాలిపోయి ఆయన కాల్చి చేసి తర్వాత ఫిల్టర్ చేసి అక్కడ మనకి ఆ బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మతత్వాన్ని పూర్ణంగా ఇచ్చి ఇక జన్మ లేకుండా చేసేవాడు ఎవరు అంటే ఆ ఆదిత్య, ఆ సూర్య భగవాను. ఆయన గురించి అలా జన్మ రాహిత్యాన్ని కలిగించే తత్వాన్ని మధు విద్యలో మనకు ఉపదేశం చేసి చెప్పారు. ఆ మధు విద్య తేనె లాగా ఉంటుంది. ఒక్కొక్క మంత్రం కూడా దివ్యంగా ఆ వసురూపంగా ఎలా అనుభవిస్తున్నారు. వసురూపంగా ఉన్న వాళ్ళకి కాలం ఎంత, ఆ కాలంలో వాళ్ళ అమృతాన్ని, ఆ మధువుని, ఆ తేనెని ఎలా అనుభవిస్తారు, ఈ విషయాలన్నీ కూడా చాలా 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 రహస్యంగా మనకు ఉపదేశం చేశారు. ఆ మధు విద్య తత్వం అంతా కూడా మీకు కూడా వంటబడ్డది. ఆ సూర్యుని ఉపాసన చేసే స్థితి శక్తి మీకందరికీ కూడా రాని అని ఈ సందర్భంగా ఆ సూర్య భగవాను సద్గురు స్వామిని ప్రార్థన చేసుకుంటూ అప్యాయంతమాంగాని సారాంశం మాత్రమే చెప్తున్నాం. అసలు ఇది ప్రారంభం, వీటిని మాత్రం అంతే ప్రారంభం కూడా కాదు. చాలా చాలా మంత్రాలు ఉన్నాయి. ఎలా ఆ మంత్రాలు, ఆ మంత్రంతో చేసిన కర్మ ఎలా తేనె అవుతుంది, తేనె అయిన తర్వాత ఈ తేనె ఎలా ప్రయాణం చేస్తుంది, కిరణాలు ఎలా తీసుకెళ్తున్నాయి, ఈ వెళ్ళిన కిరణాలు అక్కడ చేరి ఆదిత్య మండలంలో ఏ రంగులు మారుతున్నాయి, ఏ రంగులు మారిన తర్వాత ఆదిత్య గ్రహానికి, ఆ సూర్య మండలానికి శక్తి వస్తుంది, ఆ సూర్య మండలానికి శక్తి రావటం వల్ల మనకేమిటి ఉపయోగం, మనలో బలాన్ని, యశస్సుని, జ్ఞానాన్ని, దేహపటుత్వాన్ని, దేహ దారుణ్యాన్ని ఆ స్వామి ఆదిత్య మండలం నుంచి ఎలా అనుగ్రహిస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా ఆ మధు విద్యలో చర్చ చేశారు. ఇలాగే చాక్షుష్మతి విద్య, అక్షి విద్య అంటారు. ఈ కంటితో కాకుండా ఆ స్వామిని లోపలి కంటితో దర్శించటం యొక్క అనే విధానాన్ని అక్కడ చర్చ చేస్తారు. అది కూడా మళ్ళీ ఒకసారి సమయం ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. మధు విద్య, సూర్యుడి గురించి మాట్లాడుతూ మధు విద్యను స్మరణ చేయకపోతే అసలు సూర్యతత్వం మాట్లాడినట్టే కాదు. కాబట్టి ఆదిత్య మండలాన్ని గురించి ఇంత అద్భుతంగా, ఇంత దివ్యంగా చెప్పిన విద్యను ఈ రోజు వరకు ఎక్కడ పుట్టలేదు, పుట్టబో ఉపనిషత్తులో మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ రోజు చెప్పిన, మనకు కనిపించే ఏకవర్ణంగా కనిపిస్తాడు స్వామి. ఏ సాధన, ఏ ఉపాయం లేకుండా ఆ స్వామిని ఎలా దర్శనం చేశాను చూడండి. అందులో 4 వర్ణాలు ఉన్నాయని, 5 వర్ణం తేజవ రూపంగా అది కనిపించే వర్ణం కాదు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఉపనిషత్తులో ఉపదేశం చేశారు. మధు విద్య తేనె, ఆ తేనె అందరికీ కూడా దొరకని, ఆ తేనె వల్ల సమస్త రోగాలు పరిహారం అని, ఆ తేనె మనలో ఉన్న మనో మాలిన్యాన్ని కూడా పరిహారం.
సంబంధించిన కొన్ని ప్రధానమైన స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలు అందరూ కూడా చెప్తున్నాం. జన్మాంతర కతైర్దోషై జన్మాంతర శరీరే మే సముత్థితాం వ్యాధిం వినాశ క్షిప్రం భాస్కరాయ నమో నమః భాస్కరాయ నమో నమః జ్వర పీడా సముద్భూత దేహ పీడా నివృత్తయే వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః క్షయ వ్యాధి సమాక్రాంత దేహ పీడా నిపీడిత వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః శరీర వ్యాధి బాధిత వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః మారీ మశూచి ప్రభృతి సర్వ రోగ నివృత్తయే వినాశయక్షిప్రం భాస్కరాయ నమో నమః సంతానహీన చింతాయ వ్యాధిం వినాశయక్షిప్రం భాస్కరాయ నమో నమః విషాచాది మహాభూత సదా పీడిత మానస వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః పాపానల ప్రదగ్ధస్య శైత్యాదిపులవారిద వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః సుమంగళీత్వ సౌభాగ్య సౌశీల్యాది గుణాప్రయే వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః జన్మ మృత్యు జరా వ్యాధి వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః స్వప్న దుర్నిమిత్తాది దోష సంగ నివృత్తయే వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః హృదయే మే యద్యదిష్టం తత్సర్వం సఫలం కురు ఓం శ్రీ సూర్యనారాయణ త్వాం వినామహి మే గతి త్వాం వినామహి మే గతి భాస్కరాయ నమో నమః భాస్కరాయ నమోస్తు ఆదిత్యాయ నమో నమః ఆదిత్యాయ
భాస్కర నమస్కారం. సూర్యుడికి నమస్కారం అంటే చాలా ఇష్టం. ఎందుకని? ఆయనకి ఏమైనా ఉపయోగమా? నైవేద్యం చేస్తే ఉపయోగం అనుకోవచ్చు, అభిషేకం చేస్తే ఉపయోగం అనుకోవచ్చు, నమస్కారంతో ఏమిటండి ఉపయోగం? మనకే ఉపయోగం, ఆయనకే ఉపయోగం లేదు. మన శరీరమే బాగా దృఢంగా తయారవుతుంది. అందుకనే నమస్కారం చేయించి ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా నమస్కారం చేయాలి, ఇలా అనకూడదు. సాష్టాంగం చేసే శక్తి ఉంది అంటే సాష్టాంగం చేయాలి. లేదా స్త్రీలు నమస్కారం చేసేటప్పుడు ఏ విధానం చెప్పారో ఆ విధానంగా నమస్కారం చేయాలి. సమయం ఉన్నప్పుడల్లా సరైన నడుం తప్పి వంగలేమంటే అప్పుడు పర్వాలేదు, ఇలా అంటే పర్వాలేదు. కానీ ఏ కొద్దిగా శక్తి ఉన్నా కూడా నమస్కారం చేయాలి, ఏ సమయం దొరికినా కూడా నమస్కారం చేయాలి. స్వామికి చాలా ఇష్టం నమస్కార ప్రియోభాన. నమస్కారం అంటే స్వామికి చాలా ఇష్టం. ఆ నమస్కారం చేస్తూ సాష్టాంగంగా స్వామి కృపను పొందండి. అందరూ కూడా మా స్వామి అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని చేసింది అనుకోండి, దీపావళి అయిపోయింది పిండి వంటలు చేసేసింది,
తర్వాత అక్కడ ఏదో దత్త జయంతికో సంక్రాంతికో పిండివంట చేసింది అనుకోండి, పిల్లవాడు అడుగుతాడు అమ్మ ఈరోజు దీపావళి పిండివంట చేస్తే దీపావళి అని లెక్క పిల్లవాడికి, వాడికి పండుగతో పని లేదు కాలంతో పని లేదు. అలాగే ప్రతిరోజు మనం ఈ రోజు మధు విద్య అని చెప్తూ వస్తున్నాం. ఏమిటి మధు విద్య అంటే అమృత విద్య, అమృతాన్ని మన చేతిలో పెట్టి తీసుకోండి నాయన తీర్థంగా అని ఇస్తోంది ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు. అటువంటి దివ్యమైన మధు విద్య చాలా మంత్రాలు ఉన్నాయి ఆ మూడో అధ్యాయంలో ఛాందోగ్య ఉపనిషత్తులో. సూర్యుని ఒక తేనె పట్టులాగా భావన చేసే విధానాన్ని చెప్పేదే మధు విద్య. మధు అంటే తేనె, మనలో తేనెని నింపే విద్య, తేనె లాంటి మాటలు ఇచ్చే విద్య. మధువక్ష్యామి మధుమదిష్యామి మధుమతేంద్రేభ్యో వాచముద్యాసం శుశ్రూషేణ్యా మనుష్యేభ్య తమ్మాదేవాహమంతు శోభాయే పితరోర్వదంతి. మధు 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 అంటుంది కదా, మూడుసార్లు మధు 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 అంటే మన మనస్సు మనస వాచ కర్మణ మూడు విధాలుగా కూడా మనం మధు మధు మధుగా ఉండాలి. మనస్సులో కూడా మధువుగా ఉండాలి, వాచ మన మాటలు మాట్లాడితే మధువుగా తేనెలాగా ఉండాలి, తేనె పలుపులాగా ఉండాలి, కషాయంలాగా విషంలాగా ఉండకూడదు మన మాటలు. మధు 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 మనం కర్మ చేస్తే ఏదైనా పని చేస్తే అది ఎవరిని నెప్పించకుండా ఎవరికి కష్టాన్ని కలిగించకుండా మనకి సుఖాన్ని ఇస్తూ ఇతరులకు కూడా సుఖాన్ని ఇస్తూ మధువుని పుట్టించే కర్మ ఉండాలి. అందుకనే మధు 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 మూడు సార్లు మధు మనసావాచ కర్మణ మధుత్వాన్ని నింపే ఆ మధు విద్యల గురించి మనం చెప్పుకోబోతున్నాం. అనేక కర్మల సారాంశంగా అనేక కర్మల ఫలస్వరూపంగా ఆ ఆదిత్య మండలం బాలమండలం కనిపిస్తుంది. ఆ బాలమండలం అంటే వేరేమీ లేదు, మనం చేసే సత్కర్మలన్నీ కూడా కలిపి ఆ బాలమండలాన్ని వర్ణన చేస్తుంది ఆ ఛాందోగ్య ఉపనిషత్తు. అందులో ప్రారంభంలో శాంతి మంత్రం మూడు విధానమైన విఘ్నాల పరిహారం అనేది మూడు సార్లు శాంతి 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 ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆధిదైక మూడు విధాల విఘ్నాలను పరిహారం చేయడం కోసం వేదం మనకి మూడు సార్లు శాంతి 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 అని ఉపదేశం చేశారు. ఆప్యాయంతు మమాంగాన్ని నేను బ్రహ్మస్వరూపమైన ఆదిత్య పరమాత్మను గురించి తెలుసుకోవాలి అని ఉత్కమిస్తూ ఉన్నాను. అటువంటి నాకు ఆప్యాయంతు మమాంగాన్ని ముందు విఘ్నాలంటే ఈ అంగాలు ఈ అవయవాలే విఘ్నాలు, ఇవన్నీ కూడా ఏదో ఏదో కర్మ చేయని చెప్తూ ఉంటాయి, ఏదో విషయం వైపు లాగుతూ ఉంటాయి. వీటి పని ఎంత లాగటమే వీటి పని. అందుకనే స్వామి ఆప్యాయంతు మమాంగాన్ని ఆప్యాయంతు నా శరీరం అంతా కూడా తృప్తి చెందని తృప్తి చెందే శరీరం కాదు. దీనికి ఆహారం వేసినంతా అడుగుతూ ఉంటుంది, దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదు, దీనికి సాధ్యమే లేదు, కామనే అంత వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది, ఎప్పటికీ వద్దు అనేది కాదు ఈ శరీరం. అటువంటి శరీరం ఆప్యాయంతో తృప్తి చెందని అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి వచ్చిందా మళ్ళీ ఇంకా ఏదో కావాలి ఇలా పరిగెత్తుతూనే ఉంటుంది. ఇలా పరిగెత్తే వాళ్ళు బ్రహ్మ విద్యను తెలుసుకోలేరు, బ్రహ్మ విద్య వాళ్ళకి అవగతం కాదు. అందుకనే ఏం ప్రార్థన చేస్తుంది ముందు శాంతివంతులను ఆప్యాయంతు మమాంగాన్ని మమాంగాన్ని నా శరీరం అంతా కూడా తృప్తి చెందని ఆప్యాయంతు. విడివిడిగా మళ్ళీ చెప్తున్నారు శరీరం అంతా అంగాన్ని నా అంగాలన్నీ కూడా తృప్తి చెందని అంటూ వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి వాక్ నా వాక్ తృప్తి చెందని ఏవేవో అక్కర్లేదని మాట్లాడుతూ ఉంటాను. చాడీని మాట్లాడటం చాలా ఇష్టం ఈ వాక్కి, వాళ్ళ వీళ్ళ గురించి గాసిప్ చేయడం చాలా ఇష్టం, తన గురించి తనకు పట్టదు, తను ఎలా ఉన్నాడో తాను చూసుకోడు, ఇతరులు ఎలా ఉన్నారో అది మాత్రమే చూస్తారు. గాసిప్ ఎప్పుడు చేయొచ్చు, ఎవరితో అయితే నువ్వు గాసిప్ చేస్తావో ఎవరైతే నీతో గాసిప్ చేస్తారో వాళ్ళు నీ గురించి గాసిప్ చేస్తారని తెలుసుకో. ఎవరైతే నీతో చాడీని మాట్లాడతారో వాళ్ళు వెళ్ళి నీ గురించే చాడీని మాట్లాడతారు. వాళ్ళు చాడీ మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు, ఎప్పుడు వాళ్ళ మాటలు వినొద్దు, ఎందుకంటే వాడు ముందు చెప్పేదే నీ మీద, నీ దగ్గర వచ్చి చాడీ చెప్తున్నాడు అంటే నీ మీదే చాడీ చెప్తాడు. అందుకనే నేనొద్దు ఎంటర్టైన్ చేయొద్దు. ఏది అవసరమో వ్యవహారానికి ఏది అవసరమో పిల్లల గురించి మనం ఉంటాం, మన పిల్లల గురించి వాడు ఎలా ఉన్నాడు, స్కూల్లో ఎలా ఉన్నాడు, కాలేజీలో ఎలా ఉన్నాడు, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, టీచర్స్ తో ఎలా ఉన్నాడు, ఇది చాడీ కాదు, ఇది వ్యవహారం, ఇది తప్పదు, ఇది మన
గురించి మన గురించి మనం పెట్టే చాడి కాదని, అక్కర్లేని వాటి గురించి ఏదో మాట్లాడతామే, అక్కర్లేని వాటి గురించి వెళ్తామే, అదే చాడి. దాన్ని ఎప్పుడు కూడా మనం వినకూడదు. అందుకనే ఆప్యాయంతమ అన్నాని మా ప్రాణ, నా ప్రాణ అంతా కూడా తృప్తి చెందని ప్రాణ, చక్షు నా కళ్ళు ఎంత చూసినా కూడా సరిపోద్ది దానికి. అది చూడగానే మళ్ళీ అటు పెరుగుతుంది, ఇటు చూడగానే అటు పెరుగుతుంది, అలా పరిగెత్తుతూనే ఉంటుంది. అలా పరిగెత్తే ఈ చక్షు ఈ కళ్ళు అభ్యాయంతో తృప్తి చెందని చక్షు వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం నా చెవులు ఎంత విన్నా సరిపోదు, వేడెక్కదు ఈ చెవులు, ఎంత విన్నా ఇంకా 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 వింటూనే ఉంటుంది. అందుకనే ఆ చెవులు కూడా తృప్తి చెందనిగాక. వాక్ ప్రాణ చక్షు శ్రోత్ర అథో బలమింద్రియ అథ అథ తర్వాత ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అథో 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 అయిపోలేదు లిస్ట్, ఇంకా లిస్ట్ ఉంది. ఏంటది బలం, నా బలం నా తేజస్సు అంతా కూడా తృప్తి చెందని. ఈ బలం ఉన్నప్పుడైతే చేయాలనుకుద్దాలనిపిస్తుంది. బాగా బయటకు నేర్చుకుని వచ్చాడు, పరీక్ష చేయడానికి ఏం చేస్తాడు, గోడ మీద ప్రభావం చూపిస్తాడు, ఏమవుతుంది ఫ్రాక్చర్ అవుతుంది. అలా మనం అప్పుడప్పుడు మనకి ఆపదం తెచ్చి వేసుకుంటుంటాం. కాబట్టి బలం నా బలం ఆప్యాయత, అది కూడా తృప్తి చెందని బలం అవాణి. ఇంకా ఇలా ఒక్కొక్క పట్టి చెప్తూ వెంటే ఎన్ని రోజులైనప్పుడు తగదిది అలా వెళ్తూనే ఉంటుంది. ఇంద్రియాణి సమస్తం పూర్తిగా ఇంద్రియాలన్నీ కూడా తృప్తి చెందని కాక, లేకపోతే మనం కూర్చోలేం, మనం వెళ్ళలేం, పరిగెత్తుతుంటారా, పరిగెత్తుతూనే ఉంటాయి, అంతే గురాలాగా పోతూ ఉంటాయి. ఎందుకనే అథో బలం ఇంద్రియాణి చ సర్వాణి, ఇవన్నీ కూడా శాంతించని. అలాగే ఏ ఉపనిషత్తులో చెప్పిన బ్రహ్మ పదార్థం బ్రహ్మ విషయం ఏదైనా ఉందో ఆ విషయంలో నాకు విశ్వాసం కలిగి నిరంతరంగా నేను ఆ విషయాన్ని గురించి వినాలి, తెలుసుకోవాలి అనే శ్రద్ధ నాకు కలగని అని ప్రార్థన చేసి శాంతి పాఠంలో నా నుంచి ఎప్పుడు ఆ విద్య దూరం కాకుండా ఉండని, ఎప్పుడు నేను వింటూ ఉండేట్టు కావని, ఎప్పుడు నేను ఆ విషయాన్ని చూస్తూ ఉండేట్టుగా ఆ స్వామి నన్ను అనుగ్రహించని విశ్వాసం కలుగుగాక, ఆ బ్రహ్మ విషయంలో ఆసక్తి కలగని నాకు. ఆసక్తి లేని విషయాలు ఏమైనా వస్తే సజాతీయం, సజాతీయం ఎప్పుడు ఉండని, విజాతీయం రాకుండా ఉండని, దానికి సంబంధించిన మాత్రమే నాకు దృష్టి గోచరం కాని, దానికి సంబంధం లేనివి నా దృష్టిలో పడకుండా ఉండని, నా చెవులో పడకుండా ఉండని అని ప్రార్థన చేసి ఉపనిషత్తులో ఏ ధర్మాలు ప్రతిపాదింపబడ్డాయో ఆ ధర్మాలు నాలో ఉండుగాక. ధర్మాస్తేమై సంతు తేమై సంతు తేమై సంతు తేమై సంతు, ఆ ధర్మాలన్నీ కూడా నాలో ఉండని అని ఓం శాంతి 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 అని ప్రారంభం చేస్తారు. ఛాందోగ్య ఉపనిషత్తు సామవేదంలో వచ్చే ఉపనిషత్తు, ఇది ఒక అద్భుతమైన విద్య గురించి మనకు ఉపదేశం చేస్తుంది. ఉపాసనా విద్య, ఉపాసనలో పూజ ద్రవ్యాలు ఏవో వస్తువులు ఒక విగ్రహం ఇవన్నీ ఏమి ఉండవు. ఉపాసనలో ఉపాసన అంటే కేవలం భావన, భావన మాత్రమే, దివ్యమైన ఉపాసన. పూజ అంతా చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటాను కదా, ఆయన మాట్లాడేశాం స్వామి అడుగుతారు ఇంకా ఏమిటి ఉంటుంది చెప్పండి అంత మాత్రాన్ని చెప్పేశారు స్వామిజీ, కానీ వదిలి వెళ్ళాలి అని మనస్సు లేదు, ఇంకేం లేదు స్వామి అట్లా ఆయన మనం చూస్తూ ఉంటాం అంటేనే అదే ఉపాసన. ముందు మనం చెప్పుకున్నాం విన్నాం, ఇదంతా కూడా కర్మ, కర్మ అయిపోయింది, తర్వాత ఉపాసన అలా చూస్తున్నాం. సంతోషం కాసేపు ఆయన కూడా చూశాం, కాసేపు మనం చూశాం, ఉపాసన చేశాం, ఇంకా సమయం అయింది బయలుదేరాలి, బయలుదేరుకున్నాను బయటకు వచ్చాం, బయటకు వచ్చినా కూడా ఆ రూపం అలా కనిపిస్తుంది మనకి, మన దృష్టి నుంచి పోలేదు. అది ధ్యానం, అది బ్రహ్మ జ్ఞానం, అది జ్ఞాన మార్గం. ఈ మూడు కూడా మనం సద్గురు దగ్గర అనుభవిస్తున్నాం. ఆ మూడింట్లో ఉపాసన మార్గం, పూజావ్రతం హోమం క్రియాంత చేసేసాం, ఇప్పుడు ఉపాసన మార్గం. ఆ ఆదిత్య మండలం అంటే ఏమిటి, ఆదిత్య మండలంలో అలా తయారవడానికి కారణం ఏమిటి అని వేదం ఒక దివ్యమైన ఉపమానం చెప్పింది మనకి, అంటే పోలిక కంపేర్ చేసి చెప్పడం. ఆ కంపారిజన్ లేకపోతే మనం అర్థం చేసుకోలేం. అందుకనే ఒక దివ్యమైన పోలిక చూపించింది, ఈ కనిపించే ఆదిత్య మండలం ఏమిటిది, ఏమై ఉండొచ్చు, ఎందుకు ఇలా ఉంది, అది అలా ఉండడానికి కారణం ఏమిటి. అలా ఎందుకు ఉంది, అలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ ఆదిత్య మండలాన్ని ఎలా వర్ణన చేసింది అంటే వేదం ఇలా ప్రారంభం చేసింది. అసౌ వా ఆదిత్యో దేవ మధు తస్య ద్యౌరేవ తిరశ్చేన వంశోంతరిక్షమ కూపో మరీచయ పుత్రాః. దేవీయమైన ఉపమానం, ఎటువంటి ఉపమానం మనకు ఎక్కడా దొరకదు. ఏమిటో తెలుసా, ఎక్కడో ఒక చోట చూసిన అద్భుతమైన ఒక ఫోటో మీకు ఎందుకు కనిపిస్తుందా, కింద పడిపోతుంది సరిగ్గా నాయన పట్టుకుంటే కనిపిస్తుంది, లైట్ లైట్ పడుతుంది అది ఎప్పుడు
కనిపిస్తుందా? కనిపించిందా? ఇక్కడ ఇటువైపు ఇటువైపు తీసుకున్నాను, కిందకి వెళ్తే కనిపిస్తుంది, ఆ బయట ఉన్నా కనిపించట్లు, కింద కింద ఆ లోపల కనిపిస్తున్నవి తామర పూసలు. మనం నేర్చుకుంటామే తామర మాల, ఆ తామర పూసలు లోపల కనిపిస్తున్నాం, అది తామర పద్మం. అది ఆ పద్మంలో అలా ఉంటుంది దాని రూపం, బ్రాహ్మణంలో ఆ రూపం ఎక్కడ కనిపించిందో ఫోటో తీసి మీకోసం తీసి పెట్టించు. అలా ఉంటుంది ఆదిత్యం.
అత్యంత కృష్ణవర్ణంగా తేజోరూపంగా ఈ ఐదు రూపాలు ప్రధానంగా చెప్తారు. ఈ ఐదు రూపాలు ఎలా కనిపిస్తాయి? సూక్ష్మ దృష్టితో కనిపిస్తాయి. ఈ దృష్టితో కనిపించేవి కాదు అని స్పష్టంగా చెప్పారంటే సైంటిఫిక్ గా సైంటిస్టులు ఎలాగైతే చూస్తున్నారో ఆ స్వామిని ఆ దృష్టితో కనిపిస్తాడు. ఆ స్వామిని రంగులు ఈ దృష్టితో చూసినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఆ తేని పట్టులో ఈ ఐదు వర్ణాలు ఉన్నాయి. లోహిత వర్ణం ఎర్రటి రంగు, శుక్రవర్ణం తెలుపు, కృష్ణవర్ణం నల్లగా ఉన్నాడు, అత్యంత నీలవర్ణం. ఈ నాలుగు వర్ణాలు కనిపించే వర్ణాలు ఇప్పుడు కూడా ఫోటోలు తెలిసి ఈ నాలుగు వర్ణాలు సూర్యగోళంలో ఉన్నాయని ఈ 21st సెంచరీలో సైంటిస్ట్ ఏ మాట చెప్తున్నారో ఇది సృష్టి ఆదిలో మహర్షులు చెప్పిన మాట. ఇది ఈరోజు చెప్తున్న మాట దేవ మధువు అని చెప్తున్న మాట. ఏ దృష్టి, ఎట్లా చూశారు వాళ్ళు అని ఆశ్చర్యమవుతున్నారు. మరీ చయ ఈ కిరణాలే తీసుకెళ్లి తేనెటీగల్లాగా ఉన్నాయి. పుష్పం కావాలి కదా, మరి తేనెటీగలకి పుష్పం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది తేనె? ఆ పుష్పాల నుంచే తేనె తీసుకుంటాయి. పుష్పాలు చంపేసామనుకోండి మనం, పూల మొక్కలు వేయలేదు అనుకోండి, లేదు. తేనెటీగల వల్ల సృష్టి జరుగుతుంది. సృష్టి అంతా కూడా ఈరోజు రక్షణ అవుతుంది ఎట్లా? తేనెటీగల వల్ల, పుష్పాల వల్ల. అందుకనే మనం పూల మొక్కలు పెంచాలి అని చెప్తుంటాం. అవి కనుక చచ్చిపోతే సృష్టి లేదు అని కాలంలో ప్రారంభం చేశారు కదా, ప్రచారం చేస్తున్నారు అన్ని చోట్ల. ప్రకృతి రక్షణ పుష్పం కావాలి. ఏమిటి పుష్పం? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద మంత్రాలు ఉన్నాయి కదా, ఈ మంత్రాలే పుష్పం. ఈ మంత్రాల నుంచి వచ్చే ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అదే తేనె. దాన్ని తీసుకెళ్లేవి ఆ కిరణాలే కీటకాలు, మధుమక్షికలు. అవి పైకి తీసుకెళ్లి ఆ తేనె పట్టే సూర్యుడు ఆ తేనె పట్టులో తీసుకెళ్లి ఉంచుతున్నాడు అమృతాన్ని. ఆ తేనె పట్టులో ఇవి తీసుకెళ్లి ఉంచిన ఆ తేనె పూర్తిగా వ్యాపిస్తుంది. వ్యాపించడం వల్ల దానిలో ఈ ఐదు రంగులు వస్తున్నాయి. ఇది మధు విద్య. ఈ మధు విద్యల గురించి చాలా చాలా రహస్యంగా అంటే మనం పైపైన చెప్తున్నాం, చాలా తీవ్రంగా లోపలికి వెళ్ళి విశదీకరించి మనకి ఒక్కొక్క విషయాన్ని ఎలా వసురుద్ర, ఆదిత్య, సాధ్య, బ్రహ్మ రూపంగా ఉన్నారు. ఈ ఐదు వర్ణాలు ఎప్పుడు వస్తాయి? ఈ ఐదు వర్ణాలకు సంబంధించిన అమృతాన్ని మనుష్యులు మనం ఉపాసన చేసేవాళ్ళం ఏ విధంగా ఏ రూపంగా అనుభవిస్తున్నాం, అక్కడికి వెళ్ళి ఏ రూపంలో ఉంటాం, ఆ ఆదిత్య కిరణం ఏ దిక్కులో ఉదయిస్తుంది, ఏ దిక్కులో అస్తమిస్తుంది, ఏ దిక్కులో ఉదయించే ఆ జీవికి ఇంకొక దిక్కులో ఉదయించే ఆ సూర్యుడితో సూర్యకిరణంతో ఎంత కాలభేదం ఉంది, ఆ కాలభేద దృష్ట్యా మనం ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటాం, తర్వాత అది అయిన తర్వాత మనకి ఏ స్థితి వస్తుంది, వసు రూపం అయిన తర్వాత ఏ రూపం వస్తుంది ఈ జీవికి ప్రయాణం చేసిన వాడికి, ఇక్కడ చేసిన కర్మ ఉనికే పోలేదు. వీటిని తీసుకెళ్తాంతో పాటుగా దీన్ని ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో ఏ మనిషి అయితే వాడికి, అటువంటి వాళ్ళకి ఈ దివ్యమైన రూపం వస్తుంది. ఆ రూపాన్ని గురించి వర్ణన చేయబోతున్నారు. అదే మధు విద్య. ఆ మధు విద్య అమృత విద్య. ఆ అమృత విద్యని మనకి ఛాందోగ్య ఉపనిషత్తులు మరీచిన అపూప ఆయన ఒక తేనె పట్టులాగా ఉన్నాడు. ఆ తేనె పట్టును ఎవరైతే స్మరణ చేస్తారు సామవేదానుసారం యజ్ఞ విధుల్ని పూర్ణంగా తెలుసుకున్న పురుషుడే కర్మానుష్ఠానానికి ముఖ్యాధికారి. ఇక్కడ యజుర్వేదంతో సామవేదంతో అథర్వేదంతో మనం యాగం చేస్తున్నాం చేయిస్తున్నాం లేదా స్మరణ చేస్తున్నాం లేదా ఇవేమి మనకి రాలేదు, ఏవో పురాణాలు వింటున్నాం, ఏవో స్తోత్రాలు వింటున్నాం, స్తోత్రాలు పారాయణ చేస్తున్నాం, దత్తస్తవం పారాయణ చేస్తున్నాం. ఈ దత్తస్తవ పారాయణకి ఏదో మహత్తరమైన ఫలాన్ని ఎవరైతే మహాత్ములు చెప్పిన స్తోత్రాలు ఉపనిషత్తులకి సారభూతమైన స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తున్నారో వాళ్ళకి ఏ లోకం దొరుకుతుందో కూడా చెప్పారు. వాళ్ళు ఈ తేనె పట్టులో ఏ దిక్కుకి వెళ్ళి ఉంటారు, మనం చేసే దత్తస్తవ పారాయణం వచ్చే పోదు. దత్తస్తవ పారాయణ వల్ల, సద్గురుస్తవ పారాయణ వల్ల, అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణ వల్ల ఒక కర్మ ఫలం పుడుతుంది. ఈ కర్మ ఫలాన్ని ఆ కిరణాన్ని ఏ రోజు కా రోజు వచ్చి మన నుంచి అమృతంగా మధువుగా తీసుకెళ్తాయి. తీసుకెళ్ళి అక్కడ దాస్తాయి. తర్వాత మన జన్మ అయిన తర్వాత, ఈ దేహం త్యాగం అయిన తర్వాత మనం సూక్ష్మ రూపంగా వెళ్ళి ఆ ఆదిత్య కిరణంలో, ఆదిత్య గోళంలో చేరుకుని అక్కడ కొన్ని రోజులు ఉండి వసురూపంగా ఆ దేవతారూపంగా ఉండి తర్వాత కర్మఫలం కర్మక్షయం అయిన తర్వాత కిందకి రావటం, లేకపోతే అక్కడ ఇంత ఉపాసన తీవ్రమైన ఉపాసన చేస్తే అటు నుంచి పరబ్రహ్మ ఐక్యం, పరబ్రహ్మ ఐక్యాన్ని చేయించేదే ఈ మధు విద్య. పరబ్రహ్మ ఐక్యాన్ని చేయించేదే మనం చేస్తున్న దత్తస్తవం పారాయణ. దత్తస్తవ పారాయణ ఊరికే పోదు, మనం చేస్తున్న ఫలం ఏ కర్మైనా సరే స్వల్ప
ధర్మస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెమైనా సరే ఈ ధర్మం కొద్దిగానే చేశామండి, ఇలా పూర్తిగా చేయలేకపోయాను, కొద్దిగా అయినా సరే అడిగాడు అర్జునుడు. కొంచెమే చేస్తున్నాను కదా, మరి ధర్మాచరణ కొద్దిగా చేసే వాళ్ళకి పూర్ణమైన అనుభవం ఉంటుందా లేదా? పూర్ణంగా ఉంటుంది. స్వల్పమపి అస్య ధర్మస్య, ఏదో చేయాలనే దృష్టి ఉంది కదా, చేయాలనే మనస్సు ఉంది కదా, అదే చాలు. దాంతో ప్రారంభించి కొద్దిగా అయినా చేస్తున్నావు కదా, ఆ కొద్దిగానే ఒక పుష్పం నుంచి ఎంత తేనె రావాలో అంత తేనె వస్తుంది. అంతే మనం ఒక పుష్పం, ఆ స్వామి కిరణానికి మనం ఒక పుష్పం. మనలో ఎంత తేనె మనం నింపుకుంటామో మనమే ఆధారపడుతుంది. మనం ఎంత పుష్పంగా తయారవుతాం అది మన చేతిలో ఆధారపడుతుంది. మనం ఎక్కువగా తేనె పంపిస్తే ఎక్కువ రోజులు వస రూపం, ఆదిత్య రూపం, ఇంకొక రూపం, సాధ్యదేవతల రూపం, ఏదో రూపం మనకు వస్తుంది. ఆ రూపాన్ని మనకి రావటం కోసం, పొందించడం కోసం ఆ దివ్యమైన ఆ స్తోత్రాన్ని, ఆ మధు విద్య, దివ్యమైన విద్యను మనకు ఉపదేశం చేస్తున్నారు. ఈ అధ్యాయంలో పురుషార్థాల్లో శ్రేష్టమైన ముక్తి స్వరూప పురుషార్థ సాధకాన్ని చెప్తున్నారు. సర్వకర్మలకి ఫలస్వరూపమైన కేవలాదిత్య స్వరూపం యొక్క ఉపదేశాన్ని మనకు చేస్తున్నారు. ఆదేశంగా ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఇదే ఆదేశం, ఇదే ఉపదేశం. ఆయనకి ఆ సూర్యుడికి ప్రధానమైన కిరణాలు, యజుర్వేద, సామవేద, ఋగ్వేద, అథర్వవేద మంత్రాలు, వీటితో పాటుగా ఇతిహాస పురాణాలతో మనం చేసే హోమాలను ప్రత్యేకంగా చెప్తాం. చండీ హోమం చేస్తుంటే ఎవరు అడిగారు, చండీ హోమం వేదంలో లేదు కదా, మరి చేయొచ్చా? ఇది చెయ్యాలి అని ఉపనిషత్తు చెప్తాం. ఇది దత్తస్థలం లేదు కదంటే వేదంలో మరి మేము పారాయణ చేస్తున్నాం మాకు పుణ్యం వస్తుందా? రామాయణం వేదంలో లేదు కదా మాకు పుణ్యం వస్తుందా? అడగకూడదు. రామాయణం అంతా వేద సారం, దాన్ని పారాయణ చేస్తే ఒకే ఒక మాట తతో యుద్ధ పరిశ్రాంతమన్నారు అనుకోండి ఆదిత్య హృదయంలో, ఒక్క శ్లోకం అంతే పూర్తిగా అనాథమై ఆ ఒక్క శ్లోకం పారాయణ చేసినా కూడా రామాయణ పారాయణ చేసిన ఫలం వస్తుంది అని స్పష్టంగా చెప్పాను. అటువంటి దివ్యమైన తత్వాన్ని మనకు ఉపదేశం చేస్తున్నాం. మనం చేసే ఈ ధర్మాచరణ, ఈ ఉపాసన, ఈ వ్రతాలు, ఈ పూజలు అన్ని కూడా ఊరికే పోవు. ఏదో సమయంలో బ్యాంకులాగా అక్కడ రాస్తున్నాడు స్వామి. ఇందాక మనం చూసాం కదా ఫోటోలో ఎలాగైతే తామర పూసలు ఉన్నాయో అలాగే ఆ పూసల్లాగా ఆ కిరణాల్లో దాస్తున్నాడు స్వామి. ఆ మధువుని, ఆ తేనెని మన కోసం దాస్తున్నాడు. ఆ తేనె మనం అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తారు ఈ తేనెని? అన్నంలాగా తింటారా, నీళ్ళలాగా తాగుతారా అడిగారు. ఇది తినేది తాగేది కాదు, ఇది కేవలం ఆత్మదృష్టితో అంతర్దృష్టితో చూసి అనుభవించేది. అక్కడ ఉన్నప్పుడు మనకి ఈ శరీరం ఉండదు. ఈ శరీరం వెళ్ళిపోయి దివ్యమైన శరీరం వచ్చి ఆ శరీరంతో దేవతలు ఎలాగైతే ఆ మధువుని, ఆ తేనెని, ఆ అమృతాన్ని అనుభవిస్తున్నారో అటువంటి శక్తి మనకు వస్తుంది. అటువంటి దివ్యమైన శక్తి మనకి ఇవ్వటం కోసం మధు విద్యను ఉపదేశం చేస్తున్నారు. మధు విద్యకి ఆధారం ఎవరు? తేనెకి ఏదే ఆధారం? తేనె పట్టు. తేనె పట్టు లేకపోతే తేనె తీగలు ఉన్నాయి కానీ ఎక్కడ రాస్తా తీసుకెళ్ళి, కిరణాలు ఉన్నాయి ఎక్కడ రాస్తా తీసుకెళ్ళి. మనం టార్చ్ ఆన్ చేసినప్పుడు అక్కడి నుంచి కూడా కిరణాలు వస్తాయి కానీ అవి దాస్తాయి తీసుకెళ్ళి రాయలేదు, అంతే వాటి పని అయిపోయింది. కానీ ఈ కిరణాలు, సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు ఉన్నాయి కదా, ఈ కిరణాలు దివ్యంగా మనం హోమం చేస్తున్నాం. అందుకనే ఆ హోమధూము, ఆ హోమధూమాన్ని కిరణాలుగా మార్చి తీసుకెళ్లి పెద్ద సైన్స్ ఇది తీసుకెళ్లి ఆ ఆదిత్య మండలంలో దాస్తాయి. ఆదిత్య మండలంలో దాచిన తేనె మనం శరీరం తర్వాత వెళ్ళి వసురూపంగా, ఆదిత్య రూపంగా, రుద్ర రూపంగా, సాధ్య దేవతల రూపంగా, చతుర్ముఖ బ్రహ్మస్వరూపంగా మనం ఆ అమృతాన్ని అనుభవిస్తాం. అలా ఆ అమృతాన్ని అనుభవించిన తర్వాత అంగ్రహోపాసన జరుగుతుంది అని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ శరీరం వస్తుందా, మళ్ళీ పుడతామా, ఇవన్నీ తాపత్రయాలు, ఈ కష్టాలు మళ్ళీ ఉంటాయా, మళ్ళీ రావాల్సిందేనా అనే ప్రశ్న వస్తుంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత అహంగ్రహోపాసన చేస్తాను అని చెప్తూ సూర్యుడు ఉదయించట్లేదు, సూర్యుడు అస్తమించట్లేదు, సూర్యుడు అలాగే ఉన్నాడు. నిరంతరంగా ఆయన స్థాయి అది అక్కడ ఉంటూ మనకి కనిపిస్తున్నట్టుగా, ఎలా కనిపిస్తున్నాడు, ఉదయిస్తున్నట్టుగా, అస్తమిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు స్వామి. కానీ ఆయనకి ఉదయాస్తమానాలు రెండూ లేవు అని చెప్తూ అక్కడ ఎవరైతే వసురూపాన్ని ధారణ చేశారో వాళ్ళ అమృతాన్ని అనుభవిస్తున్నారు. వసు రుద్ర రూపంగా ఎవరైతే ఉన్నారో ఆ రుద్ర రూపంలో ఉన్నవాళ్ళు వసువుల కన్నా కూడా అధికమైన ద్విగుణీకృతమైన కాలాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పారు. పైగా ఈ ఆదిత్య మండలం పూర్వంలో ఉదయించి పశ్చిమంలో మాత్రమే అస్తమిస్తాడు అనుకోవద్దు, ఉత్తరంలో ఉదయించి దక్షిణంలో అస్తమిస్తాడు, దక్షిణంలో ఉదయించి ఉత్తరంలో అస్తమిస్తాడు, పశ్చిమంలో ఉదయించి పూర్వ భాగంలో అస్తమిస్తాడు. ఇలా చెప్పింది మధువికి. ఇదేమిటండి ఇది చిత్రం? పశ్చిమంలో ఉదయించి పూర్వంలో అస్తమిస్తాడా? అది ఎక్కడైనా సాధ్యమవుతుందా అని అనుకుంటే దానికి మనకు ఉదాహరణ, దానికి మనకి ఒక చిన్న
వెస్టర్న్స్ అంటాం కదా, వెస్టర్న్, ఆ వెస్టర్న్ కంట్రీస్ కి ఇప్పుడు ఉదయం, కానీ వాళ్ళకు కూడా ఉదయం అయింది కదా. ఇప్పుడు మనకి బంధువులకు ఫోన్ చేసి మాట్లాడా, ఏమంటే మీకు ఎంత సమయం ఇప్పుడు, మా ప్రొద్దున ఇప్పుడు 7:30 అవుతుందండి అన్నా. అంటే వాళ్ళు ఉదయ కాలాన్ని చూడకపోయినా కూడా వాళ్ళు ఈ ఉదయ కాలాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఉదయ దృష్టి వాళ్ళకి ఉన్నట్టే కాబట్టి వారికి ఉదయమైనట్టే లెక్క. అందుకనే ఆ ఎవరైతే పశ్చిమ దిక్కులో ఉన్నారో ఆ పశ్చిమ దిక్కులో ఉన్నవాళ్ళు ఆదిత్య రూపంగా, వశ రూపంగా, రుద్ర రూపంగా ఉన్నవాళ్ళు ద్విగుణీకృతమైన ఆమృతాన్ని, మధుని అనుభవిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా వేరే వేరే లోకాలు, మన భూలోకమే కాదు కదా, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. ఇంద్రలోకం ఉంది, అమరావతి, సంజీవనీపురి ఉంది, ఎవరిదేమంటుంది దక్షిణ దిక్కులో. ఆ లోక దృష్ట్యా చూస్తే వారికి మనకన్నా కూడా ఉదయకాలం, అస్తమాన కాలం ఎక్కువ కాబట్టి ఆ దృష్ట్యా త్రిగుణీకృతంగా అనుభవిస్తున్నారు. అందుకనే ఆ రూపాన్ని పొందడం కోసం మనం సూర్య ఉపాసన చేయాలి. సూర్య ఉపాసన చేస్తే ఈ దేహం తర్వాత జరిగే ఈ దేహం తర్వాత మనం కారణ శరీరాన్ని కూడా విడిచిపెట్టి మనం ఏదైతే పితృకర్మల్లో స్మరణ చేస్తున్నామో వసురుద్ర ఆదిత్య అని ఆ రూపంలో ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ శరీరం అంతా పూర్తిగా ఉన్న కల్మషం అంతా కాలిపోయాన్ని కాల్చేసి తర్వాత ఫిల్టర్ చేసి అక్కడ మనకి ఆ బ్రహ్మస్వరూపాన్ని, బ్రహ్మతత్వాన్ని పూర్ణంగా ఇచ్చి ఇక జన్మ లేకుండా చేసేవాడు ఎవరు అంటే ఆ ఆదిత్య, ఆ సూర్య భగవాను. ఆయన గురించి అలా జన్మ రాహిత్యాన్ని కలిగించే తత్వాన్ని మధు విద్యలో మనకు ఉపదేశం చేసి చెప్పారు. ఆ మధు విద్య తేనె లాగా ఉంటుంది. ఒక్కొక్క మంత్రం కూడా దివ్యంగా ఆ వసురూపంగా ఎలా అనుభవిస్తున్నారు. వసురూపంగా ఉన్న వాళ్ళకి కాలం ఎంత, ఆ కాలంలో వాళ్ళు అమృతాన్ని, ఆ మధువుని, ఆ తేనెని ఎలా అనుభవిస్తారు, ఈ విషయాలన్నీ కూడా చాలా 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 రహస్యంగా మనకు ఉపదేశం చేశారు. ఆ మధు విద్య తత్వం అంతా కూడా మీకు కూడా వంటబడ్డది. ఆ సూర్యుడి ఉపాసన చేసే స్థితి శక్తి మీకందరికీ కూడా రాని అని ఈ సందర్భంగా ఆ సూర్య భగవాను సద్గురు స్వామిని ప్రార్థన చేసుకుంటాం. అప్యాయంత మమాంగాని, అప్యాయంత మమాంగాని సారాంశం మాత్రమే చెప్తున్నాం. అసలు ఇది ప్రారంభం పేటిక మాత్రమే, అంతే ప్రారంభం కూడా కాదు. చాలా చాలా మంత్రాలు ఉన్నాయి. ఎలా మంత్రాలు, ఆ మంత్రంతో చేసిన కర్మ ఎలా తేనె అవుతుంది, తేనె అయిన తర్వాత ఈ తేనె ఎలా ప్రయాణం చేస్తుంది, కిరణాలు ఎలా తీసుకెళ్తున్నాయి, ఈ వెళ్లిన కిరణాలు అక్కడ చేరి ఆదిత్య మండలంలో ఏ రంగులు మారుతున్నాయి, ఏ రంగులు మారిన తర్వాత ఆదిత్య గ్రహానికి, ఆ సూర్య మండలానికి శక్తి వస్తుంది, ఆ సూర్య మండలానికి శక్తి రావటం వల్ల మనకేమిటి ఉపయోగం, మనలో బలాన్ని, యశస్సుని, జ్ఞానాన్ని, దేహ పటుత్వాన్ని, దేహ దారుణ్యాన్ని ఆ స్వామి ఆదిత్య మండలం నుంచి ఎలా అనుగ్రహిస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా ఆ మధు విద్యలో చర్చ చేశారు. ఇలాగే చాక్షుష్మతి విద్య, అక్షి విద్య అంటారు. ఈ కంటితో కాకుండా ఆ స్వామిని లోపలి కంటితో దర్శనం చేయటం ఎక్క అనే విధానాన్ని అక్కడ చర్చ చేస్తారు. అది కూడా మళ్ళీ ఇంకోసారి సమయం ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. మధు విద్య, సూర్యుడి గురించి మాట్లాడుతూ మధు విద్యని స్మరణ చేయకపోతే అసలు సూర్యతత్వం మాట్లాడినట్టే కాదు. కాబట్టి ఆదిత్య మండలాన్ని గురించి ఇంత అద్భుతంగా, ఇంత దివ్యంగా చెప్పిన విద్యలు ఈ రోజు వరకు ఎక్కడ పుట్టలేదు, పుట్టబో ఉపనిషత్తులు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ రోజు చెప్పిన, మనకు కనిపించేది ఏకవర్ణంగా కనిపిస్తాడు స్వామి. ఏ సాధన, ఏ ఉపాయం లేకుండా ఆ స్వామిని ఎలా దర్శనం చేశాడు స్వామి. అందులో 4 వర్ణాలు ఉన్నాయని, 5వ వర్ణం తేజవ రూపంగా అది కనిపించే వర్ణం కాదు. ఈ విషయాలన్నీ కూడా మనకి ఉపనిషత్తులో ఉపదేశం చేశారు. మధు విద్య తేనె, ఆ తేనె అందరికీ కూడా దొరకని, ఆ తేనె వల్ల సమస్త రోగాలు పరిహారం అని, ఆ తేనె మనలో ఉన్న మనోమాలిన్యాలను వెంటనే కూడా పరిహారం చేయని అని ఈ సందర్భంగా చెప్తూ సూర్య నమస్కారాలకు సంబంధించిన కొన్ని ప్రధానమైన స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలు అందరూ కూడా చెప్తున్నారు. జన్మాంతర కృతైర్దోషైః జన్మాంతర శరీరే మే సముత్థితాం వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమః భాస్కరాయ నమో నమః జ్వర పీడా సముద్భూత దేహ పీడా నివృత్తయే
శరీరమే బాగా దృఢంగా తయారవుతుంది. అందుకనే నమస్కారం చేయించి ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. సమయం దొరికినప్పుడు నమస్కారం చేయాలి, ఇలా అనకూడదు. సాష్టాంగం చేసే శక్తి ఉంది అంటే సాష్టాంగం చేయాలి. లేదా స్త్రీలు నమస్కారం చేసేటప్పుడు ఏ విధానం చెప్పారో ఆ విధానంగా నమస్కారం చేయాలి. సమయం అన్నప్పుడల్లా సరిగ్గా మేడం తప్ప మంగళమంటే అప్పుడు పర్వాలేదు, అలా అంటే పర్వాలేదు. కానీ ఏ కొద్దిగా శక్తి ఉన్నా కూడా నమస్కారం చేయాలి, ఏ సమయం దొరికినా కూడా నమస్కారం చేయాలి. స్వామికి చాలా ఇష్టం నమస్కార ప్రియోభానం. నమస్కారం అంటే స్వామికి చాలా ఇష్టం. ఆ నమస్కారాన్ని చేస్తూ సాష్టాంగంగా స్వామి కృపను పొందండి. అందరూ కూడా మా స్వామి అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని చెప్పించాడు. సూర్యమండలం చేస్తాం నా వంశానికి ఆదిదేవుడు సీతామాత అపహరణ అవుతూ ఉంటాయి.
సిక్స్ వరకు ఉంటాను, అభేదం చేస్తాను.